హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో ఈజ్ టిఎస్ పాలిటెక్నిక్. ఓకే, టిఎస్ పాలిటెక్నిక్ C18 C21 సప్లై ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ 2024 సప్లై ఎగ్జామ్స్ బ్లూ ప్రింట్ అండ్ 4th సెమ్ మ్యాథ్స్, అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ అన్నట్టు. 4th సెమ్ మ్యాథ్స్ M4. అయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. ఓకేనా, మనకు ఆల్టర్నేటివ్గా నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. ఓకే, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది. సో ఇందులో మీకు మ్యాథ్స్ 4th సెమ్ సంబంధించిన టోటల్ నోట్స్ ఉంటుంది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6, టోటల్ 6 యూనిట్స్ నోట్స్ ఉంటుంది యాప్లో. సో అందులో యూజ్ చేసుకోవచ్చు. ఎట్ టైం వీడియోస్ మనకు యూట్యూబ్లో ఉన్నాయి, అక్కడ యూజ్ చేసుకొని అక్కడ ప్రాక్టీస్ పర్పస్లో అక్కడ యూజ్ చేసుకోవచ్చు మీరు, రైట్? సో ఇక్కడికి వచ్చేస్తే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే, రైట్. ఇక్కడికి వచ్చేస్తే 4th సెమ్ మ్యాథ్స్లో మనం ఈజీగా పాస్ కావచ్చు. సింపుల్గా చెప్పుకోవాలంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ కంటే ఈజీగా పాస్ కావచ్చు. అయితే మనం పాస్ కావడానికి 3 యూనిట్స్ అయితే సరిపోతాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే ఉంటే మనకు 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తాడు. ఫస్ట్ సెక్షన్కి వచ్చేసి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇందులో చాయిస్ లేదు మనకు. అయితే ఇందులో ఎప్పుడైతే చాయిస్ లేదు కానీ సో మనకు కొన్ని యూనిట్స్ వదిలేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి, సెకండ్ క్వశ్చన్ యూనిట్ 2, థర్డ్ క్వశ్చన్ యూనిట్ 3, 4th క్వశ్చన్ యూనిట్ 4, 5th క్వశ్చన్ యూనిట్ 5, 6th క్వశ్చన్ యూనిట్ 6 నుంచి వస్తుంది. 7th క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి ఏ యూనిట్ని ఇవ్వచ్చు. 8th క్వశ్చన్ ఆల్సో 4th, 5th, 6th ఈ 3 యూనిట్స్ నుంచి ఏ యూనిట్స్ నుంచి అయినా కూడా 8th క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ బీకి వచ్చేస్తే ఇన్ పార్ట్ బి అవుట్ ఆఫ్ మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ పార్ట్ బి అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్, సో ఇన్ పార్ట్ బి అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్ వి అటెంప్ ద ఓన్లీ 3 క్వశ్చన్స్. ఓన్లీ 4 క్వశ్చన్స్. 4 3 ఇస్ హౌ మచ్? 12 మార్క్స్. అంటే టోటల్గా 6 క్వశ్చన్స్ ఉంటే అందులో మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి? 4 అటెంప్ట్ చేయాలి. 4 ఉంటే ఈచ్ వన్ క్యారీస్ 4 3 ఇస్ హౌ మచ్? 12 ఓన్లీ. ఓకే, సో మనకు 4 అటెంప్ట్ చేయాలి. 4 3 ఇస్ 12 మార్క్స్. అయితే 9 మనకు 6 క్వశ్చన్లో ఒక్కొక్క క్వశ్చన్ ఫస్ట్ యూనిట్. 9th క్వశ్చన్ ఫస్ట్ యూనిట్, 10th క్వశ్చన్ సెకండ్ యూనిట్, 11th క్వశ్చన్ థర్డ్ యూనిట్, 12th క్వశ్చన్ 4th యూనిట్, 13th క్వశ్చన్ 5th యూనిట్, 14th క్వశ్చన్ 6th యూనిట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వి గో ఫర్ ది పార్ట్ సి. పార్ట్ సి హ్యావ్ ద టోటల్ 6 క్వశ్చన్. అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్ వి అటెంప్ట్ ద ఓన్లీ 4 క్వశ్చన్. ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్. 4 5 20. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 50th క్వశ్చన్ ఏంటి? 15th క్వశ్చన్ యూనిట్ 1 నుంచి, 16th క్వశ్చన్ యూనిట్ 2, 17th క్వశ్చన్ యూనిట్ 3, 18th క్వశ్చన్ యూనిట్ 4, 19th క్వశ్చన్ యూనిట్ 5, 20th క్వశ్చన్ యూనిట్ 6 నుంచి వస్తుంది. ఇక్కడే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ ఏంటంటే, మనకు ఒకటే యూనిట్ ప్రిపేర్ అనుకో, వి ప్రిపేర్ ద 1 యూనిట్ వి గెట్ 9 మార్క్స్ ఓన్లీ. ఓకే, 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే 18 మార్క్స్ వస్తాయి. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే 27 వస్తాయి. 4 యూనిట్స్ ప్రిపేర్ అయితే 36 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ 4th యూనిట్ అంటే 4th సెమ్ మ్యాథ్స్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మనం కరెక్ట్ 2 యూనిట్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 4 యూనిట్స్ ప్రిపరేషన్ అయిపోతుంది. పర్ఫెక్ట్గా 2 యూనిట్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే 4 యూనిట్స్ ప్రిపరేషన్ అయిపోతుంది, మీకు ఈజీగా పాస్ కావచ్చు. కంపేరింగ్ టు రిమైనింగ్ సెమ్స్ కంటే ఫస్ట్ సెమ్ ఒకటి, 4th సెమ్ ఒకటి ఈజీగా పాస్ అయ్యే యూనిట్స్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఉందనుకో, కొద్దిగా ఎక్కువ చదవాలి, థర్డ్ కూడా ఎక్కువ చదువుకోవాలి. కానీ ఫస్ట్ 4th అనేది ఈజీగా కాదు, అందులో 4th ఇంకా డెడ్ ఈజీ టాపిక్స్ అన్నట్లు. సో ఇక్కడ చూస్తే అందుకే నేను చెప్తున్నా, ఒక యూనిట్ మీరు 2 యూనిట్ చదివితే పాస్ అవుతారు, 14 వస్తేనే పాస్. బట్ 18 వస్తే మనకు అనుకున్న దానికన్నా ఇంకో 4 మార్క్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మనకేందంటే ఎక్స్ట్రాకి ఇంకొక యూనిట్ ప్రిపేర్ అయినాం అనుకోండి, మనం ఫస్ట్ 2 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా లేకపోయినా ఇంకొక యూనిట్ ప్రిపేర్ కావడం వల్ల మనకు సేఫ్ జోన్లో ఉంటాం. ఓకేనా, అందుకే మీకు ఏం చెప్తున్నా 3 యూనిట్స్ సజెస్ట్ చేస్తున్నాం. అయితే మనకున్న యూనిట్స్ ఏంటి, అందులో ఏం చదవాలి సార్ అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ యూనిట్ వచ్చేసి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సెకండ్ యూనిట్ ఏంటి, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. థర్డ్ యూనిట్ ఈజ్ ఫోరియర్ సిరీస్. ఫోర్త్ యూనిట్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. సో 4th యూనిట్ వచ్చేసి హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. 5th యూనిట్ వచ్చి ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. 6th యూనిట్ వచ్చి ఇన్వర్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. అయితే నా సజెషన్ వచ్చేస్తే,
టోటల్ 6 యూనిట్స్ ఉన్నాయి, ఏ 2 యూనిట్స్ ప్రిపేరెన్స్ జరిపారు. అయితే మీకు ఒకటి విషయం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన యాప్లో ఉన్న నోట్స్ అబ్జర్వ్ చేసినా, మీరు నార్మల్గా వీడియోస్ అబ్జర్వ్ చేసినా కానీ, మనవి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒక విషయం చెప్పడం. మన దాంట్లో మీరు ఆల్రెడీ ఈ సెట్ ప్రిపేర్ అవుతుంటే, మన యాప్లో ఈ సెట్ మ్యాథ్స్ కోచింగ్ ఉంది, కన్ఫర్మ్ తీసుకొని 100% మీకు మ్యాథ్స్ పర్పస్లో యూజ్ అవుతుంది. ఓకేనా? సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అయితే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో హోమోజీనియస్ పార్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. హోమోజీనియస్లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేస్తామో అవన్నీ తీసుకొచ్చి నాన్ హోమోజీనియస్లో చేస్తాం. ఓకేనా? అంటే హోమోజీనియస్ ఎన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం అవన్నీ కూడా నాన్ హోమోజీనియస్లో మళ్ళీ చేస్తాం. అంటే ఒక మనం హోమోజీనియస్లో ఏం చేస్తాం, ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తాం. నాన్ హోమోజీనియస్ చేస్తాం, పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి, కాంప్లిమెంటరీ చేయాలి. అంటే ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నదంతా సెకండ్ యూనిట్లో నువ్వు అప్లై చేస్తావు. అంటే ఇక్కడ ఏమైంది, ఈ 2 యూనిట్లు కలిపి ఒకటే యూనిట్గా ప్రిపేర్ కావచ్చు మీరు. ఇలా నా హోమోజీనియస్ మెథడ్లో 3 ఉంటాయి, రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిస్టింక్ట్, కాంప్లెక్స్, అంతే. అవి ప్రిపేర్ అయితే అందులోంచి ఒక 3 మార్క్స్ క్వశ్చన్, అందులోంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మరి 4 మార్క్స్ 5 మార్క్స్ ఎలా సార్? అంటే అందులోనే డిగ్రీ 3 ఉన్నాయి, ఉంటాయి సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తే అదొకటి 5 మార్క్స్ వస్తాయి ఫిక్స్గా. ఇంతకు మించి వాళ్ళు అడగడానికి ఆప్షనే లేదు మనకు. ఓకేనా? అదొక మీకు బెనిఫిట్. మరి నాన్ హోమోజీనియస్లు ఏమి ఉంటాయండి? నాన్ హోమోజీనియస్లు బి మెథడ్సే ఉంటాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ఇలాంటి టర్మ్స్ అన్నట్టు. ఎక్స్ ఈక్వల్ టు సింపుల్ తీసుకోవాలంటే ఎక్స్ పవర్ ఎన్ మెథడ్స్లో ఉండే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ మనకు. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్లో ఈ మెథడ్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం, పర్టికులర్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం, కాంప్లిమెంటరీ చేయాలి. అంటే ఆ 2 1. ఇక నెక్స్ట్ మీరు ప్రిపేర్ కావాల్సింది నా చాయిస్ కూడా 3rd and 4th ప్రిపేర్ కానీ. 3rd ప్రిపేర్ అయితే 4th వస్తుంది. 3rd ఏం చేస్తాం, ఎవ్రీ క్వశ్చన్కు a0 an bn కనుక్కుంటాం. 4-year సిరీస్ మొత్తం చేసేది ఈ 3 తప్పితే వేరే చేయం మనం. a0 an bn మీరు ఇది ప్రిపేర్ అయినా కూడా చేసేది అంటే ఇవే క్వశ్చన్లు చేస్తారు. కొత్తగా ఏం చేయం మనం, a0 an bn మాత్రమే చేస్తాం. 4-year సిరీస్, హాఫ్ రేంజ్ 4-year సిరీస్లో. మీకు 4-year సిరీస్ వచ్చిందంటే హాఫ్ రేంజ్ 4-year సిరీస్ వస్తుంది ఫిక్స్. అంటే మనకి ఏం చేసు, ప్రిపేర్ అయ్యేది ఇక్కడొక యూనిట్ ఇక్కడొక యూనిట్ లాగానే, కానీ ఇంకో యూనిట్ అనేది ఈజీగా వస్తుంది. ఇవి మాత్రం ప్రిపేర్ కానీ. ఫస్ట్ అయితే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 3rd యూనిట్ కంప్లీట్ చేసుకోండి. నాకు తెలిసి 3rd యూనిట్ వచ్చిందంటే మీకు 4th యూనిట్ కూడా వస్తుంది. సో అసలు ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు. రైట్, నా దగ్గర ఒక మోడల్ పేపర్ ఉంది, C21 ఉంది. C21, C28, C18 రెండు సేమే. ఒకసారి మోడల్ పేపర్ చూడండి. రైట్, మీరు ఇక్కడ C21 పేపర్ చూడండి. C21 పేపర్ చూస్తే, C21 పేపర్లో పార్ట్ ఏ, అంటే ఇది 2023 పేపర్, అంటే లాస్ట్ ఇయర్ జరిగినాయి. సో C18 కూడా సేమ్ ఉంటుందండి. పార్ట్ ఏ క్వశ్చన్ చూస్తే C18 కూడా సేమ్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్ D² ప్లస్ 2y ఈక్వల్ 0. ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్. డైరెక్ట్ అంటే డి ప్లేస్లో ఏం చేయాలి, m² ప్లస్ 2 రాస్తే ఆన్సర్ రాస్తే అయిపోయింది, అంతే, క్లోజ్ అంతే. m² ప్లస్ 2y ఈక్వల్ 0, m² ఈజ్ ఈక్వల్ టు -2, m ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √2 వస్తుంది కదా, 0 ప్లస్ √2i, కాంప్లెక్స్ రూట్స్ అని మీనింగ్ అది. ఓకేనా? రైట్, సెకండ్ వన్, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ D² ప్లస్ 4 ఆఫ్ d. ఇంతకుముందు ఏం చెప్పాను, సెకండ్ యూనిట్లో మనకు 3 మెథడ్లు ఉన్నాయన్న, e పవర్ x, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అండ్ సైన్ 2x. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ d 2 సబ్మిట్ చేస్తే సరిపోతుంది, 2² వాల్యూ 4 ప్లస్ 4 8. అలా ఓకే. నెక్స్ట్ 3rd వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a0 in the expansion ఆఫ్ 4-year సిరీస్ f(x) = x ఇన్ ద ఇంటర్వెల్. మనకు ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి C21 వాళ్ళు మనకు ఫార్ములా బుక్లెట్ తీసుకెళ్ళొచ్చు, మీకు హ్యాండ్అవుట్ బుక్ ఉంది కదా, అది తీసుకెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, కన్ఫర్మ్ తీసుకెళ్ళండి, యూజ్ అవుతుంది. చూడండి, 4-year సిరీస్ a0 an bn 3 వాల్యూస్ కనుక్కోమానా, a0 ఇచ్చిండు ఫార్ డైరెక్ట్ f(x) = x. మళ్ళీ కూడా 4-year సిరీస్ ఏంటి, x² x³ a0 నెక్స్ట్ e పవర్ x క్వశ్చన్ చూసుకున్నా సరిపోతుంది 4-year సిరీస్లో. 4th వన్, ఇది కూడా 4-year సిరీస్, ఇది హాఫ్ రేంజ్ 4. ఫైన్ ద వాల్యూ ఆఫ్
a3 for f of x equal to 4, which is expanded as a cosine series in the interval 0 to pi. In the interval 0 to pi. Fifth question, find Laplace of cos 2t plus sin 3t. మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఫోర్ యూనిట్స్ ప్రిపేర్ అని ఇక్కడ రాస్తారు. లాప్లాస్ వస్తే చేయండి అబ్బా, లేకపోతే లేదు, దాని కొరకు కష్టపడకండి. లాప్లాస్ యూనివర్స్ ఆఫ్ 1/s+3. సెవెంత్ వన్, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d² - 4d + 3 ఆఫ్ y = 5. ఎయిత్ వన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూ a0 for f of x not equal to 1, which is expanded as a cosine series in the interval 0 < x < π. ఇవి 1 mark. ఇది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్. ఇది వచ్చేసింటి ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి వస్తుంది అన్న, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నుంచి ఇచ్చాడు. ఇదేంటిది 4th యూనిట్ నుంచి ఇచ్చాడు మళ్ళీ. ఓకేనా, 1, 2, 3 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 3, 4, 5, 6 నుంచి ఒకటి అవే ఇచ్చేసాడు. నెక్స్ట్ మనం పార్ట్ బీ గురించి డిస్కషన్ చేస్తే పార్ట్ బీలో ఏంటంటే, సో పార్ట్ బి ఇది చాలా ఈజీగా వచ్చేసింది మనకు. పార్ట్ బి కూడా ఫస్ట్ చూడండి, 9th క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ d² + 2pd + p² + q² ఆఫ్ y = 0. ఓకేనా, y = 0 అంటే ఓవరాల్గా y = 0. జస్ట్ మనం వాటిని ఫార్ములా మెథడ్ -b + r - √b² - 4ac/2 ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అదర్ థింగ్ ఏంటిది, డైరెక్ట్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. ఏజీ వేసుకున్నా కూడా బెటర్ అయితే వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ 10th వన్, ఫైండ్ టెన్త్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ d² + 1y = 5e/x. చెప్పానా, ఇక్కడేమో సైన్ ఎక్స్ సెకండ్ మెథడ్ వచ్చింది, ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చింది, అంటే 5 మార్క్స్కే వస్తే థర్డ్ మెథడ్ వస్తాయి. ఉన్న 3 మెథడ్లు ఎగ్జామ్లు వస్తాయి, ఇంకో ఆప్షన్ ఏం లేదు. ఫస్ట్ యూనిట్లో ఏం మెథడ్స్ ఉంటాయండి, రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిస్ట్రిక్ట్. అందుకే ఫస్ట్ 2 యూనిట్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా కూడా మీరు పాస్ అయిపోతారు. ఆల్టర్నేటివ్గా ఎక్స్ట్రాగా 4-year సిరీస్ ప్రిపేర్ అయితే ఇక సేఫ్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇన్ 0 to 2π, then find the a1 in the Fourier series. A1 in the Fourier series, 12th one, Fourier series నుంచి a1 a0 an bn కనుక్కోవడం వస్తుంది. a1 ఎలా కనుక్కుంటాం సార్ అంటే, an కనుక్కున్నాక n ప్లేస్లో 1 సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ ఆప్టైన్ ద ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇన్ ద ఇంటర్వెల్ 0 టు పై. ఓకేనా, నెక్స్ట్ 13th క్వశ్చన్కి వస్తే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ g(t). ఇక లాప్లాస్ అనేది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ప్రిపేర్ అయితే ప్రిపేర్ కానీ, నా చాయిస్ అయితే వదిలేయమని చెప్తాను. అవి చాలా మెథడ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ కావాలి. అదే ఇక్కడేంది అనుకోండి, చాలా తక్కువ మెథడ్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, నేను చెప్పిన టాపిక్స్. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s(s-3). 1/s(s-3) ఇది పార్ట్ బి. చూడండి సింపుల్గా ఇవైతే, ఇవి 4 క్వశ్చన్స్ ఈజీ, 4 క్వశ్చన్స్ కూడా డెడ్ ఈజీ టాపిక్స్. అందులో ఎలాంటి ఇబ్బంది లేని టాపిక్స్ మనకు ఫస్ట్ 4 క్వశ్చన్స్. సో అందుకే మీరు హోమోజీనియస్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్, ఫోరియర్ సిరీస్, హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, చాలా ఎనఫ్, బెటర్ స్కోర్ వచ్చేస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సి గురించి డిస్కషన్. పార్ట్ సి కూడా అలాగే ఉన్నాను నేను, పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇందులో మీకు ఈ ఒక్క క్వశ్చన్ పేపర్తో పాటు ఇంకొన్ని క్వశ్చన్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ వస్తాయి. వీడియో టోటల్గా ఎండ్ వరకు చూడండి, అది మీకు కన్ఫామ్ యూజ్ అవుతుంది. పార్ట్ సి
పార్ట్ సిలో 15th క్వశ్చన్ సాల్వ్. డీక్యూబ్ అని చెప్పానా, కన్ఫామ్ ఇదే వస్తుందండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఫస్ట్ యూనిట్ నుంచి ఏమని చెప్పాను నీకు, రియల్ అండ్ ఈక్వల్ డౌట్స్. ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్ అదే అడిగిండా, 3 మార్క్స్కి అదే అడిగిండు, డిగ్రీ 2 అడిగిండు, 4 మార్క్స్కి 5 మార్క్స్కి ఏమడుతారు, డిగ్రీ 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఫిక్స్ సింథటిక్ డివిజన్ చేసే క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, సాల్వ్ d² - 7d + 12y = 5 + e⁻²x. చూడండి, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్లో సైన్ కాస్ అడిగిండు, ఇక్కడేమో ఈ పవర్ ఎక్స్ అని, ఇక్కడ మళ్ళీ ఈ పవర్ ఎక్స్ అడిగింది. అంటే ఒకసారి x² x³ అనేది అడుగుతాడో అడగకపోవచ్చు, 3 మెథడ్లు ప్రిపేర్ అయ్యి ఉంటే ఏదో ఒకటి అయితే కన్ఫామ్ ఎగ్జామ్లో వస్తుంది, అది ఫిక్స్. ఓకేనా, మనకు స్కోర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేస్తే 17th క్వశ్చన్, ఎక్స్పాండ్ ద ఫంక్షన్ f(x) = x² యాజ్ ఏ ఫోరియర్ సిరీస్ ఇన్ -π to +π. -π to +π, ఎక్స్పాండ్ ద ఫంక్షన్ f(x) = x² యాజ్ ద ఫోరియర్ సిరీస్ ఇన్ ఏంటిదమ్మా, -π to π. చాలా సింపుల్, -π to π, థర్డ్ యూనిట్ ఇది. 18th క్వశ్చన్, ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ f(x) = e⁻ x ఇన్ 0 < x < π. నెక్స్ట్ 19th వన్, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ t(e⁻²t)sin³t. 20, ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1s² ఆఫ్ s + 1 యూజింగ్ కాన్వల్యూషన్ థీరం. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి చూడండి, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, 3 ఉంటాయి. b² - 4ac = 0 > 0 < 0 వచ్చినప్పుడు మనకి ఏమని తీసుకోండి, రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిస్టింక్ట్, కాంప్లెక్స్, ఆ 3 మెథడ్ల నుంచి మీకు వస్తాయి. అందులో 5 మార్క్స్ క్వశ్చన్, డిగ్రీ 3 ఉన్న క్వశ్చన్ సింథటిక్ డివిజన్ అప్లై చేస్తుంది. ఇక 3 మార్క్స్ వచ్చేసి e⁻²x sin x cos x ఉండేటివి, x² + 2x + 1 ఇలాంటి టర్మ్స్ వచ్చేసి వస్తాయి. ఇక 4 ఇయర్ సిరీస్లో x² x³ e⁻x, a0 a1 b1 లేకపోతే an bn వాల్యూస్ కాకుండా వేరే రావు 4 ఇయర్ సిరీస్లో. ఓకేనా, నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్లో మనకేమొస్తాయి, మాకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కొన్ని డిస్కషన్ చేసాం, అవి మీకు చాలా యూజ్ అవుతాయి. ప్రీవియస్ ఇయర్ ఎలాంటి మోడల్స్ వచ్చాయో అలాంటి మోడల్స్ ప్రిపేర్ కావడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండండి. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ కంటిన్యూషన్లో మీకు ఏమొస్తాయి, ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ మీకు వస్తాయి, అవి చూసి ప్రిపేర్ అవుతుండండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ వీడియో ఈజ్ టిఎస్ పాలిటెక్నిక్. ఓకే, టిఎస్ పాలిటెక్నిక్ 4th సెమిస్టర్. ఓకే, మ్యాథ్స్ m4, సప్లీ పేపర్ అంటే మీరు చూడడం వల్ల మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఆన్సర్స్ ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి అనేది, కీ పేపర్ ప్యాటర్న్ అనేది మీకు కొంత ఐడియా వస్తుంది నేను ఆన్సర్ చెప్పడం వల్ల. చాలామంది ఆన్సర్స్ వచ్చి ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ లేకుండా, అట్ టైం సరిగా అంటే ప్రాపర్గా అంటే ఐ మీన్ ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాయకుండా కట్ చేస్తూ రాయడం, స్కిప్ చేయడం లాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మార్క్స్ కట్ అవుతున్నాయి. అట్ ఎ టైం చాలామంది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అక్కడే జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా ఫార్ములాస్ రిప్రజెంట్ చేయడం, కొత్త మెథడ్ అప్లై చేస్తే దాన్ని అప్లై చేసిన మెథడాలజీ అంటే మీ స్టెప్ బై స్టెప్ రాయకుండా డైరెక్ట్ స్టెప్స్ రాయడం లాంటివి మార్క్స్ మిస్ అవుతుంటాయి. ఇప్పుడు నేను రాసే విధానం చూస్తే మీకు కొంత అయితే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మనకు ఆల్టర్నేటివ్లీ యాప్ కూడా ఉంది, నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్లేస్టోర్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని చేసేసి యాప్ వస్తుంది. యాప్లో మీకు మ్యాథ్స్ m4 ఉంది కదండి, మ్యాథ్స్ m4 టోటల్ నోట్స్ ఉంది, టోటల్ 6 యూనిట్స్ హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉంటుంది. ఓకేనా, మీ దగ్గర ఎవరికైనా సడన్గా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లేకపోయినా 4th సెమ్ భయపడాల్సిన అవసరం లేదు. మన యాప్లో టోటల్ నోట్స్, అంటే టోటల్ నోట్స్ మీన్స్ 1st యూనిట్ అప్ టు 16 టోటల్ నోట్స్ ఉంటుంది, అది మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే మనకి ఇందులో ఏంటి, సప్లీలో ఇది నవంబర్ 21 సప్లీ పేపర్. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మన ఛానల్లో ఈ వీడియోస్ కనుక మీకు కన్ఫామ్ యూజ్ అవుతున్నాయి అంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చి మీ జూనియర్స్కి కానీ మీ క్లాస్మేట్స్ కానీ రికమెండ్ చేయాలనుకుని రికమెండ్ చేయండి. ఇక్కడికి వచ్చేస్తే మనం మ్యాథ్స్ m4లో మనకు 6 యూనిట్స్ ఉంటాయి కదా, అయితే సప్లీకి ఏమనుకున్నా ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే బెటర్. అయితే నాకు తెలిసి మనకున్న 6 యూనిట్స్లో ఫస్ట్ 2 యూనిట్స్ అండ్ 3 యూనిట్స్ బెటర్. తర్వాత ల్యాప్లాస్ 5th 6th ఏమున్నాయి మనకు, సెమ్కి అయితే 5th 6th ప్రిపేర్ ల్యాప్లాస్.
చాలామంది ల్యాబ్ ల్యాబ్స్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫస్ట్ 3 యూనిట్స్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. మనకు ఫస్ట్ 3 యూనిట్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఎట్ ఎ టైం నోట్స్ కూడా ఉంది. ఇక రైట్, క్వశ్చన్ పేపర్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్. మన దగ్గర ఒకటే పేపర్ ఉంది. సో మీకు ఇప్పటివరకు కూడా ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఈ పీడిఎఫ్లో, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సాల్వ్ y" + y = 0 ఫస్ట్ యూనిట్. ఇదంతా యూనిట్ 1 పార్టిక్యులర్ ఇంటిగ్రల్ యూనిట్ 2 ఫోరియర్ సిరీస్ ఆఫ్ fx ఈజ్ ఈక్వల్ యూనిట్ 3 ఇది యూనిట్ 4 యూనిట్ స్టెప్ ఫంక్షన్ డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ యూనిట్ 5 దిస్ ఇస్ ద యూనిట్ 6 దిస్ ఇస్ ద లీనియర్ డిపెండెన్స్ యూనిట్ 1 ఇది 1, 2, 3 నుంచి వస్తుంది. ఇది యూనిట్ 6 అన్నారు, ఇది సారీ యూనిట్ 3. ఓకే, ఇలా వచ్చేస్తే క్వశ్చన్లు అన్నీ, ఇవి మనకు వచ్చిన క్వశ్చన్. ఇక మనం డైరెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8కి 8కి రాయాలి. ఎక్కువ ఫార్ములాస్ బేసిక్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకు. ఫస్ట్ 1 సాల్వ్ y" + y = 0 సాల్వ్ y" + y చాలామంది ఏమంటున్నారంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే క్వశ్చన్స్ ఇవి రావు. మనకు ఒక ప్యాటర్న్ లాగా మనకు కొంత ఐడియా ఉండడానికి మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అంతేగాని ఇవే క్వశ్చన్స్ మళ్ళీ ఎక్కువ. సాల్వ్ అన్నాడంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ మనకేమిచ్చాడు y" + y = 0 బేసికలీ dy/dx నథింగ్ బట్ ఏం చేసుకుంటామండి d అనే పెంచు అంటే y" అంటే y" అని ఏమండవచ్చు d²y/dx² కదండి. దట్స్ వై y" రిటర్న్ యాజ్ d² అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకు, ఈ టోటల్ వాల్యూ d అయినప్పుడు d² ఉంటుంది. అంటే వి రైట్ d²y + y = 0 వెన్ వి కామన్ ద 0 y, వాట్ వి గెట్ d²+1y = 0 ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమవుతుందండి m²+1 = 0 m² -1 m = ±√-1. మనకు అండర్ రూట్లలో నెగిటివ్ టర్మ్స్ ఉండొద్దు. అంటే i² వాల్యూ ఎంత అండి -1, అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ -1 వాట్ వి రైట్ i² అని రాస్తాం. ఇది బ్రాకెట్లో మెన్షన్ చేసుకుంటే బెటర్. m = ±i వి గెట్ ఓన్లీ, ఎందుకు అండర్ రూట్ i² వాల్యూ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్. అంటే m = ఏమొచ్చిందండి 0±ai. అంటే ఇదే ఫార్మాట్లో ఉంది, a+ib ఫార్మాట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. a+ib అంటే ఇయర్ a = 0 b = ఎంతండి 1 అన్నట్లు. i కోఎఫిషియంట్గా తీసుకోవాలి. సో ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ అవుతాయని మీనింగ్. కాంప్లెక్స్ అన్న అవుతాయి లేకపోతే ఇమాజినరీ, రెండు కూడా సేమ్ వర్డ్స్. అప్పుడు ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ నథింగ్ బట్ సొల్యూషన్ అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది e⁻αx a∝β, మనం ఏ తీసుకున్నాం కదా α β కేస్ చేసుకోండి బెటర్, మళ్ళీ ఫామ్లో మారవకుండా α β. సో c1 cos βx ప్లస్ c2 sin βx. ఇయర్ ఈ ఆల్ఫా వాల్యూ ఎంతంటే 0 0x, c1 cos x ప్లస్ c2 sin x. ఫైనల్లీ వి గెట్ cos x ప్లస్ c2 sin x ఇస్ ద అవర్ ఆన్సర్. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. వి గో ఫర్ సెకండ్. అంటే ఫస్ట్ యూనిట్లో మనకు ఉండేవి 3 మెథడ్సే, రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, నెక్స్ట్ కాంప్లెక్స్. మనకు అవి వచ్చినట్లయితే వస్తాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లోంచి రైట్ పిఐ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d²-d²+a²y = cos ax. బేసిక్గా ఇది ఫార్ములా. వీళ్ళు అడిగింది అనేది మనకు ఫార్ములానే డైరెక్ట్ ఇచ్చాడు, కొత్తగా ఏదో రిప్రజెంట్ చేసి మనకి ఇవ్వలేదు. అంటే గివెన్ దాట్ d²+a²y = cos ax. సో 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f(d) ఇంటి ఏం తీసుకుంటాం మనం క్యాపిటల్ ఎక్స్.
వన్ బై ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ మీన్స్ కాస్ ఎక్స్. అకార్డింగ్ టు ఫార్ములా మనం ఇక్కడ ఏం చేయాలి, ఇన్ ప్లేస్ ఆఫ్ డి స్క్వేర్ వి సబ్మిట్ మైనస్ ఏ స్క్వేర్. మనం మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ చేస్తే జీరో అయిపోతుంది. ఎప్పుడైతే జీరో అవుతుందో వీర డైరెక్ట్లీ ఫార్ములా మైనస్ ఎక్స్ బై సారీ కాస్ ఎక్స్ కదా, సో ఎక్స్ బై టూ ఏ సైన్ ఏఎక్స్ ఈజ్ ద ఆన్సర్ అంతే. డైరెక్ట్ క్వశ్చనే బేసిక్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి ఫార్ములా షార్ట్కట్ ఫార్ములా అనే క్వశ్చన్ లాగా అడిగేశాడు మనకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ, మీరు ఇలా రాస్తే మార్క్స్ ఎందుకు ఇవ్వరు? యాక్చువల్లీ ఇది ఒక స్టెప్ రాస్తే మార్క్స్ ఇవ్వాలి, డౌట్ అనుకుంటే మనం సొల్యూషన్ చేసినట్లే చేసేసామన్నట్లు, మార్క్స్ ఇవ్వాల్సిందే వాళ్ళు, ఇంకో ఆప్షన్ కూడా ఉండదు కరెక్షన్ చేసేవాళ్ళు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ, డిఫైన్ ఫోరియర్ సిరీస్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్ ది ఇంటర్వెల్ మైనస్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు, ఫోరియర్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకేనా, వీ ఎక్స్ప్లెయిన్ ద ఓన్లీ ఫోరియర్ సిరీస్ ఫార్ములాస్. అయితే అందులో ఇక్కడ మైనస్ పై టు ప్లస్ పైని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. బేసికలీ వాట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్ చూస్తే ఇక్కడ మీరు చాలా ఈజీగానే ఉంటుంది, టఫ్ ఏం కాదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ నాట్ బై టూ ప్లస్ సమేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ ఎక్స్ ప్లస్ సమేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ ఎక్స్ వికెట్. దిస్ ఈస్ ద ఫోరియర్ సిరీస్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఫోరియర్ సిరీస్ అంటే మనకు అన్ని ఫార్మ్స్ కూడా ఇలా ఉంటాయి. అయితే మనకేమన్నాడు, వాల్యూస్ ఆఫ్ ఏ నాట్ ఏఎన్ అండ్ పిఎన్ ఇన్ ఇంటర్వెల్ ఏంటి, మైనస్ పై టు ప్లస్ పై మధ్యలో ఉన్న ఇంటర్వెల్ గురించి మనం మాట్లాడు. ఇది పై అండి, మైనస్ పై టు ప్లస్ పై. అయితే వేర్ ఏ నాట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు వాట్ 1/π, లిమిట్స్ ఆర్ వాట్ మైనస్ పై టు ప్లస్ పై. అదే వాల్యూస్ 0 to 2π అని ఇచ్చాడు అనుకోండి, జీరో డినామినేటర్లో జీరో, న్యూమరేటర్ లోయర్ లిమిట్ ఈస్ జీరో, అప్పర్ లిమిట్స్ 2π. సో వి రైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏఎన్ ఈక్వల్ టు 1/π మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ బిఎన్, బిఎన్ ఈక్వల్ టు వాట్ 1/π మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. ఇవి మనకుండే ఆన్సర్స్ అన్నమాట. ఓకేనా రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వి గో ఫర్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ క్వశ్చన్కి వచ్చేస్తే ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్ ఫర్ ది ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు విచ్ ఈస్ ఎక్స్పాండెడ్ యాజ్ కొసైన్ సిరీస్ ఆఫ్ 0 to π. కొసైన్ సిరీస్ను మనం ఎక్స్పాన్షన్ చేయాలి. కొసైన్ సిరీస్ మనకు తెలుసు, కొసైన్ సిరీస్ అంటే ఏంటి, మనం ఓన్లీ ఏ నాట్ ఏని అనుకుంటాం, సైన్ సిరీస్ అంటే ఓన్లీ వి ఫైన్ ద బిఎన్ వాల్యూ. ఓకేనా, సో మనకు కొసైన్ సిరీస్ కాబట్టి మనం ఒకటి కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందని మీనింగ్ మనకు. రైట్ ఆన్సర్ చేసేద్దాం, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇంటర్వెల్స్ ఆర్ 0 to π. ఓకే 0 to π. అయితే కొసైన్ సిరీస్ అంటే ద హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్, సింపుల్గా ద హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై టూ ప్లస్ సమేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ ఏఎన్ కాస్ ఎన్ ఎక్స్ ఈజ్ ద కోసైన్ సిరీస్. ఓకేనా, ఏఎన్ కాస్ ఎన్ ఎక్స్ ఇన్ కోసైన్ సిరీస్. అదే సైన్ సిరీస్ అంటే ఏం రాస్తాం,
ఓన్లీ మనం ఇక్కడ రాసిన ఫార్ములాలో ఓన్లీ బిఎన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. కాస్ ఎన్ ఎక్స్ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫైన్ ద వాల్యూస్. ఇది ఈక్వేషన్ వన్. ఏ నాట్ వాల్యూ ఈజ్ కోటో మచ్, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఫార్ములా 2/π. కొసైన్ సిరీస్గా లిమిట్స్ 0 to π ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, 2/π లిమిట్స్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. 2/π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి వాళ్ళు ఇచ్చింది మనకు, 2 ఇచ్చారు, 2 dx. 2 అంటే వీరేట్ 4/π. ఇక్కడ ఏముంటుంది, 2 అవుట్ సైడ్కి వచ్చేస్తే 1 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎక్స్, లిమిట్స్ 0 to π. సో 4/π అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పై మైనస్ 0. సో అబ్జర్వ్ π గెట్ క్యాన్సిల్, ఏ నాట్ వాల్యూస్ కూడా 4 వచ్చేసి. నెక్స్ట్ వీ ఫైండ్ ద an వాల్యూ. ఎందుకు మనకి ఇది ఇది వస్తేనే మనం ఫోరియర్ సిరీస్ని ఎక్స్పాన్షన్ చేయగలుగుతాం. వెయిట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్. కంప్లీటెడ్ అయిపోయిందండి, మనకి ఇంకా మొత్తం కూడా రాయాల్సిన అవసరం లేదు. ఏ నాట్ ఒకటే కనుక్కోమన్నాడు, నేను ఏ నాట్ కనుక్కున్నా. సరే ఏని కనుక్కోవాలి అంటే నో నీడ్, మనకి క్వశ్చన్లో జస్ట్ ఈ ఆస్కింగ్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కొద్దిగా టైం పడుతుంది ఫోర్త్ యూనిట్కు, ఐ మీన్ సెమ్ ఫోర్కు మనకు M3 M2 M1 పేపర్ చెప్పుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఫోర్ ఇయర్ సిరీస్ అనేది ఉండడం వల్ల లెంతీగా వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏం లేదు. ద యూనిట్ సింపుల్ క్వశ్చనే. ద యూనిట్ స్టెప్ ఫంక్షన్, ద యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఇది మనకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటుంది. డిఫైన్డ్ యాజ్ అంటే సింప్లీ రిప్రజెంట్ యాజ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫంక్షన్ ఏదైనా కన్సిడర్ చేసుకుంటే 1 వస్తుంది ఎప్పుడు ఇది టీ గ్రేటర్ దెన్ 0, 0 వస్తుంది ఎప్పుడు టీ లెస్ దెన్ 0 అయినప్పుడు. దీన్నే మనం స్టెప్ ఫంక్షన్ అని కన్సిడర్ చేసుకుంటాం. అయితే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటుంది ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏం తీసుకోవచ్చు, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ 0 to ∞ అంతేనా, మనకేముంటుంది 0 to ∞. అప్పుడు వాల్యూస్ ఏమవుతాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఎలా రాస్తాం, e-st ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ dt. సింపుల్గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ రాస్తే సరిపోతుందని మీనింగ్. ఓకే రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. ఎందుకో ఈ పేపర్లు అన్ని లెంతీ క్వశ్చన్స్ అడిగాడు. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2³. ఇది కూడా కొద్దిగా పెద్దగానే వస్తాను, కాకపోతే ఫార్ములాస్ రాసుకోండి. గివెన్ దట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2³ విగేట్ ఉంది. అయితే బేసిక్గా మనకు ఫార్ములా తెలుసు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a=e-at. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్గా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో నేను ఇది అప్లై చేసి అవుట్ సైడ్ తీసేసుకొస్తాను. ఓకేనా, ఏమప్పు చెల్లిస్తున్నా నేను ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఇన్వర్స్ లాప్లాస్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసి ఉన్న వాల్యూను, ఇన్వర్స్ కదా, ఉన్న వాల్యూను అవుట్ సైడ్కి తీసుకొచ్చేసాను. ఎప్పుడైతే అది అవుట్ సైడ్ వచ్చిందో, ఓకేనా, ఎప్పుడైతే అది అవుట్ సైడ్ వచ్చిందో వాట్ వీ రైట్ హియర్, సింప్లీ వీ రైట్ e-2 కదండి, -2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s³ అవుతుంది. s³ రిటన్ యాజ్ e-2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s²(2+1) వి రైట్ 2+1గా రిప్రజెంట్ చేస్తాం. అయితే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s(n+1) లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s(n+1) n ఫ్యాక్టోరియల్ బై టీ. ఓకేనా, సారీ t^n/n ఫ్యాక్టోరియల్ వికెట్. ఎందుకంటే లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ప్రాపర్టీ రావాలి. లాప్లాస్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఏమైంది, n ఫ్యాక్టోరియల్ బై s^n+1 అవుతుంది కదండి. ఇదే ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు, ఇది కిందికి వెళ్ళిపోతుంది. ఆ రివర్స్లో మనం ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాం మనకు. అయితే టీ పవర్ ఎన్ అంటే వాట్ వీ రైట్ హియర్, e-2t
n వాల్యూ ఎంత ఉందండి? 2. అంటే టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. టీ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. ఓకే, అంటే మనకు లాప్లాస్ ఫార్ములా, ఇవి ఫార్ములాస్ అప్లై చేశాక దీన్ని మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే జనరల్గా కూడా డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. అయితే మీరు ఏదైనా కొత్తది రాస్తున్నప్పుడు సైడ్కి ఫార్ములాస్ మెన్షన్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఈజీ. డిఫైన్ లీనియర్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్. లీనియర్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఆఫ్ టూ ఫంక్షన్స్, ఇది మనకు ఫస్ట్ 2 యూనిట్స్లో ఉన్న, ఇక్కడ ఇది మనకు బేసిక్ బుక్లో కూడా ఉండదు, జాగ్రత్తగా చూసుకొని చేయాల్సిందే, వస్తారని లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఎక్కువ మంది తీరి చదవడానికి ఇష్టపడారు కదా. లీనియర్ డిపెండెన్స్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్, అయితే లీనియర్ ఇండిపెండెంట్ డిఫరెన్స్ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తాం, ఒక 2 ఫంక్షన్ ఉన్నాయి, లెట్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ జి ఆఫ్ టీ అనే 2 ఫంక్షన్స్ కన్సిడర్ చేస్తాం. బి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. డిఫరెన్షియబుల్ అంటే డిఫరెన్షియేషన్ పాసిబుల్ అవుతుందని మీనింగ్. ఫంక్షన్స్ దెన్ దే ఆర్ కాల్డ్ లీనియర్లీ డిపెండెంట్ ఇఫ్ దెర్ ఆర్ నాన్ జీరో కాన్స్టెంట్స్ C1 అండ్ C2 విత్ C1 ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ C2 ఆఫ్ జీ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ టీ అన్నట్టు. అంటే అదర్వైజ్ దే ఆర్ కాల్డ్ లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే మనకు ఎప్పుడైనా ఒకటి 0 అవుతుంటే డిపెండెంట్, అంటే నాట్ ఏదైనా ఒక డిపెండ్ 0 కాకుండా ఉంటే డిపెండెంట్గా తీసుకుంటాం, లేకపోతే ఇండిపెండెంట్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 క్వశ్చన్కి వెళ్తే ఫైండ్ ద, ఇది కూడా మళ్ళీ 4 ఇయర్స్ నుంచి ఇవ్వాలా, లాప్లాస్ నుంచి ఇస్తే అయిపో. ఫైండ్ ద లాప్ వాల్యూ ఆఫ్ బిఎన్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇన్ 0 <x>π. బిఎన్ వాల్యూ కనుక్కోవాలి. మరి నేను డైరెక్ట్ బిఎన్ఏ కనుక్కుంటున్నా, ఇంకేమీ కనుక్కోను. గివెన్ దాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు మచ్ 1 ఓన్లీ అండ్ లిమిట్ వాల్యూస్ ఏం తీసుకుంటాం మనం 0 to π ఓన్లీ, అవునా? బిఎన్ ఫార్ములా 2π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. జస్ట్ అబ్జర్వ్, 2π లిమిట్స్ ఆర్ 0 to π 1 ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సో 2π ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ ఎక్స్ ఏమైందండి మనకు, కాస్ ఎన్ ఎక్స్, ఇలా మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ వి గెట్ ఓన్లీ లిమిట్స్ ఆర్ 0 to π. చూసుకుంటే మైనస్ 2π ఎన్ వస్తుంది, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ కాస్ ఎన్ పై మైనస్ కాస్ 0. కాస్ ఎన్ పై వాల్యూ అయితే ఇక్కడికి వచ్చేసి మనం కాస్ ఎన్ పై అంటే వి రైట్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్, ఎందుకంటే కాస్ 0 వాల్యూ 1, కాస్ పై వాల్యూ మైనస్ 1, కాస్ 2π వాల్యూ ప్లస్ 1, కాస్ 3π వాల్యూ మైనస్ 1. అంటే ఇక్కడ ఈవెన్ అయితేనేమో పాజిటివ్ వాల్యూ అని, ఆడ్ అయితేనేమో నెగిటివ్ వస్తుంది, అంటే ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అక్కడ 1 అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై వి రైట్ ఎన్ వై రైట్ మైనస్ 1 ఈజ్ ద అవర్ ఆన్సర్. లేదంటే మోడిఫై చేయాలంటే 2π n 1 మైనస్ మైనస్ 1 హోల్ పవర్ n కామన్ తీసుకొని కూడా వి రైట్ ద ఆన్సర్. ఇది మనకు ఆన్సర్ అంతే కానీ ఎలాగో మైనస్ 1 హోల్ పవర్ ఎన్గా సరే చేసినా అదే వస్తుందని చాలామంది 0 చేస్తూ ఉంటారు, అది చూసుకోండి. ఇప్పుడు మనం పార్ట్ బి, నియర్లీ 20 మినిట్స్ పట్టింది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, రాయడానికి 10 మినిట్స్ పడుతుంది ఎవరికి వాళ్ళు లోన్ రాయడానికి, బట్ ఎక్స్ప్లెనేషన్కి మాత్రం టైం పడుతుంది. అయినా కూడా మీకు ఎగ్జామ్లో మనం ఇంతకుముందు చేసిన 3 పేపర్లు కూడా 1 అవర్లోనే మనం వీడియో కంప్లీట్ చేస్తాం. ఇది కూడా మ్యాక్సిమం 1 అవర్ 10-20-30 మినిట్స్ వరకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను. పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 2d+1 ఆఫ్ వై ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టు 0 అయితే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్
మనకు ఫస్ట్ 2 యూనిట్స్, ఫస్ట్ అందులో ఉన్న 6 యూనిట్స్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. మీరు తక్కువ టైంలో కూడా స్కోర్ చేయొచ్చు. d² + 2d + 1/5 = 0. నెక్స్ట్ ఏం చేయాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఏమవుతుంది? m² + 2m + 1 = 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఎం కోఎఫిషియంట్ ఎంత అండి? 1. కాన్స్టాంట్ వాల్యూ 1, సో వీ గెట్ 1 ఓన్లీ. మిడిల్ వాల్యూ ఎంత? మిడిల్ వాల్యూ మీన్స్ ఎం కోఎఫిషియంట్, వీ గెట్ 2 ఓన్లీ. అంటే 1, 1 తీసుకోవచ్చు కానీ 1 + 1 ఎంత? 2. 1 × 1 వచ్చేసింది. అంటే వీ రైట్ స్పిల్ట్ యాజ్ m² + m + m + 1 = 0. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ 1 పేర్ చేయాలి, సెకండ్ 2 టర్మ్స్ అనదర్ పేర్. ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వి కామన్ దయ్యం, వీ గెట్ m + 1. ఇన్ సెకండ్ 2 టర్మ్స్ వి కామన్ 1 m + 1. ఫస్ట్ బ్రాకెట్లో ఏది వస్తే సెకండ్ బ్రాకెట్లో కూడా మస్ట్ అండ్ షుడ్ బి ఇదిగా ఫ్యాక్టరేషన్ చేస్తే అదే రావాలి. అది కాకుండా అనదర్ క్వశ్చన్, అనదర్ ఏదైనా వచ్చిందంటే వీరుది రాంగ్. సో వి టేక్ m + 1 = 0. సో m + 1 = 0 అండ్ m + 1 = 0. సో ఇప్పుడు m1 = ఏమవుతుంది? -1. m2 = −1. అంటే ద రూట్స్ ఎలా వచ్చినాయి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నట్టు. మనకు వచ్చిన రూట్స్ రియల్ అవుతున్నాయి, ఎట్ ఎ టైమ్ ఈక్వల్ రూట్స్ కూడా అవుతున్నాయి. సో రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ కాబట్టి మనం ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఎందుకంటే మనకి ఇది హోమోజీనియస్ ఆర్ సొల్యూషన్ అని కూడా అనుకోవచ్చు. సో y = ఏం తీసుకుంటాం? c1 + c2xe mx అని తీసుకోవచ్చు. y = c1 + c2xe m వాల్యూ ఎంత అని? -x, అంటే -1x. దిస్ ఈజ్ ద అవర్ సొల్యూషన్. అంతే, ఇది రాస్తే సరిపోతుంది. ఇది మనకు ఓన్లీ ఇదే. అయితే నార్మల్గా అయితే ఏమవుతుందంటే రెండు సొల్యూషన్స్ వస్తాయి. =0 కాకుండా కాన్స్టెంట్ ఏదైనా టర్మ్స్ ఉంటే రెండు సొల్యూషన్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనకేంటి? =2 ఇచ్చాడు కాబట్టి వీటంది ఓన్లీ 1 సొల్యూషన్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10. ఫైండ్ ద పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్, అదృష్టం ఏంటంటే మనకు ఒకటే అడుగుతున్నాడు. నాకు తెలిసి 5 మార్క్స్ క్వశ్చన్లో టోటల్ సొల్యూషన్ అడుగుంటాడు. y = sin² x ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుంటే సరిపోతుంది. గివెన్ దట్ d² + 36y = sin² x. ఇది ఎలా ఉంది? f(dy) = x లాగా ఉంది, క్యాపిటల్ x లాగా ఉంది. సో పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఫార్ములా, పర్టికులర్ ఇంటిగ్రల్ = 1/f(d)(X) కదా. 1/f(d) వాల్యూ d² + 36, క్యాపిటల్ x వాల్యూ ఎంత? sin² x. కాంప్లిమెంటరీ అవసరం లేదు సార్, యాక్సిలరీ అవసరం లేదు. మనల్ని అడిగింది క్వశ్చన్లు ఏంటి? ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. నేను కూడా పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నా. అయితే స్క్వేర్స్ ఉంటే మనకు పాసిబిలిటీ లేదు, పాసిబిలిటీ పక్క పెడితే అసలు ఫార్ములా లేదు మనకు. అక్కడ స్క్వేర్స్ ఉంటే ఫార్ములా లేదు కాబట్టి ఇవి కన్వర్టెడ్ ఏంటో అది కోఎఫిషియంట్స్. మనకేంటి? cos 2θ ఫార్ములా. మీకు మనది ఏ మ్యాథ్స్ వీడియో చూసినా కూడా అవి రెండు ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. ఇక్కడ కూడా ఏంటిది, మనం cos 2θ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే cos 2θ ఫార్ములా ఏంటంటే 1 - cos 2θ = 2sin²θ. సో 1 - cos 2θ / 2 = sin²θ ఓన్లీ. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ sin²θ 1 - cos 2θ / 2 వీ రైట్ ఓన్లీ. ఓకే, దట్స్ ఇట్. రాస్తున్నప్పుడు 1 - d² + 36 వీ రైట్ 1 - cos 2θ / అంటే మీన్స్ 2x / 2 ఓన్లీ. సపరేట్గా అప్లై చేసేద్దాం, సపరేట్గా అప్లై చేస్తే సరిపోతుంది. అంటే 1/2d² + 36 ఆఫ్ x అవుతుంది. అంటే 1 ఉంటుంది, 1 - 1/2d² + 36 ఆఫ్ cos 2x ఉంది. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అంతే, అక్కడ ఏం చేసుకోవచ్చు మనం? సింప్లీ 2 ఆఫ్ d² + 36 ఆఫ్ 1 ఏం రాయొచ్చు? e^0x వాల్యూ ఈజ్ కూడా మచ్ 1, దట్స్ వై e^0x -1/2d² + 36 ఆఫ్ cos 2x.
ఓకే రైట్. ఇక్కడ డి వాల్యూ ఈక్వల్ టు ఏ అన్నట్లు, అంటే జీరో అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత, జీరో అంటే డి ఉన్న దగ్గర ఏరో. అయితే ఈ క్వశ్చన్కి ఏంటి, డి స్క్వేర్ ఈక్వల్ టు ఏం చేయాలి, మైనస్ ఏ స్క్వేర్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందండి, టూ ఉంది. ఓకేనా, అంటే మనకు ఫార్ములా ఏంటి, కేస్ వన్ కేస్ టూలు ఉంటాయి కదండి. ఎలా, వన్ బై ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ ఉందనుకోండి, ఇన్ ప్లేస్ ఆఫ్ డీ స్క్వేర్ ఏం సబ్మిట్ చేయాలి, మనం ఏ స్క్వేర్ అంటే ఇది వాల్యూనే డీగా కన్సిడర్ చేసుకుంటాం. అదే వాల్యూ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తే టూ కదండి, అంటే మైనస్ టూ స్క్వేర్. మైనస్ టోటల్ అప్లికేబుల్ కాదు, ఓన్లీ మైనస్ ఫోర్కి అప్లై చేస్తుంది. ఇయర్ వన్ బై టూ ఆఫ్ జీరో స్క్వేర్ ప్లస్ 36 ఫస్ట్ టర్మ్కు జీరో ఎక్స్ ఉంది కాబట్టి, మైనస్ వన్ బై టూ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డీ స్క్వేర్ వాట్ వి రైట్ మైనస్ ఫోర్ ప్లస్ 36 కాస్ 2x. సో వన్ బై 36 టూస్ 72 మైనస్ కాస్ 2x బై 432 32 టూస్ 36 మైనస్ 4 ఏమవుతుంది 32 32 టూస్ 64 దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. చాలా ఎనఫ్, మీరేమైనా సింప్లిఫై చేస్తే చేయొచ్చు, లేదనుకుంటే అక్కడికి వదిలేసినా కూడా రైట్. దీన్నే మనం సొల్యూషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఇయర్ సిటీకి వెళ్ళిపోతాం, ఎంత పెద్దగా ఉంటాయో. 11th వన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్ మైనస్ పై టు ప్లస్ పై, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏఎన్ ఇన్ ఫోర్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏఎన్ వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ క్వశ్చన్, గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్ ఇచ్చాడు, సో లిమిట్స్ ఏంటి, మైనస్ పై కామా పై లిమిట్స్. అయితే కనుక్కున్నది ఓఎన్లీ ఏఎన్ కనుక్కుంటే సరిపోతుంది. ఏఎన్ ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై పై మైనస్ పై టూ పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ సారీ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ అన్నట్టు. అయితే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాయచ్చు. అయితే ఇక్కడ మైనస్ పై టూ పై ఇచ్చినప్పుడు విచ్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్ ఆన్ ఆడ్ ఫంక్షన్ ఆన్ గెట్ చేసి రాసేయచ్చు, లేదంటే ఇక్కడికి రాసి కూడా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ వన్ బై పై సింపుల్గా అలాగే చేద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ నెగటివ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చేయండి, నెగటివ్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదైతే నెగటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. అవునా, ఆడ్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అయితే మనకేమవుతుంది, ఆడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆన్సర్స్ జీరో అవుతాయి. ఎందుకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటే నెగటివ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, జీరో అవుతుంది. నెగటివ్ ఒకటి జీరో అయిందంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఆడ్ అన్నట్లు. అది టూ ఇంటూ జీరో టూ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసామనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈవెన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈవెన్. ఓకేనా, అంటే మనకేంటి, మనకి ఏ ఫంక్షన్ అయినా మైనస్ ఏ టూ ప్లస్ ఏ ఉండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తే మనకు రెండు పాసిబుల్, ఒకటి జీరో అయితే జీరో ఎప్పుడైతే ఆడ్ అయినప్పుడు, ఈవెన్ ఎప్పుడైతే ఇలా అయితే. అయితే నేను ఆడ్ అని చెక్ చేస్తాను, ఆడ్ అని చెక్ చేస్తే ఓకేనా, నేను ఆడ్ అని చెక్ చేస్తే ఏ నాట్ వాల్యూ ఈక్వల్ టు జీరో, ఏఎన్ వాల్యూ ఈక్వల్ టు ఆల్సో జీరో. అంటే మనకు ఇండైరెక్ట్లీ ఏఎన్ వాల్యూ మనం ఫైండ్అవుట్ చేసినట్టే కదా, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది అంతే. ఓకేనా రైట్, మనకి ఏఎన్ వాల్యూ ఈస్ జీరో, ఎందుకు ఆడ్ ఫంక్షన్ కాబట్టి. ఓకేనా రైట్, ఇక్కడికి రాస్తే సరిపోతుంది, మనం ఎక్కువ రాయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, అది కాన్సెప్ట్ ఇవ్వాలి అన్నట్టు, మనం లెంతీగా ఉన్న క్వశ్చన్ షార్ట్కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ బిఎన్ ఫర్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ విచ్ ఈస్ ఎక్స్పాండెడ్ యాజ్ టైమ్ విచ్ ఎక్స్పాండెడ్ యాజ్ సైన్ సిరీస్ జీరో టు పై, ఎక్స్పాండెడ్ యాజ్ ద సిరీస్ జీరో టు పై అన్నాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ బిఎన్, సైన్ ఎక్స్ ఇచ్చిండు బిఎన్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఎక్స్పాండెడ్ యాజ్ ఏ సిరీస్ అన్నాడు,
అంటే ఓన్లీ బిఎన్ కనుక్కుంటే మనకు సరిపోతుంది. గివెన్ దాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చానండి సైన్ ఎక్స్ లిమిట్ వాల్యూస్ ఏంటి, 0, π లిమిట్స్ వచ్చాడు. అయితే మనల్ని అడిగిందండి బిఎన్ వాల్యూ ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π. సరే, ఇక్కడ వేరు అంటే మనకు లిమిట్స్ చూసుకోవాలి. అందుకే మిమ్మల్ని 3 యూనిట్ల వరకు ప్రిపేర్ కమ్మంటున్నా. ఫస్ట్ 3 అయితే బెటర్. 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్, అంతే కదండి. బిఎన్ వాల్యూస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అనేది బిఎన్ వాల్యూ అవుతుంది. అయితే బిఎన్ అనేది ఇప్పుడు సైన్ ఎన్ ఎక్స్ ఏంటిదండి, ఆడ్ ఫంక్షన్. అయితే ఇక్కడ ఆడ్ ఈవెన్ చెక్ చేసుకోలేము, ఎందుకు -a to +a లిమిట్సే ఉండాలి. అంటే లైక్ -π to +π ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సో వి రైట్ 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ కదండి, సైన్ ఎన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్గా తీసుకున్నాను నేను. ఓకేనా, సైన్ ఎన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇయర్ వి రైట్ 2/π లిమిట్స్. ఈ 2ను ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేయండి, 1/π 0 to π 2 sin nx sin x dx. ఓకే, సో ఇక్కడ నేను ఫార్ములా యూజ్ చేసుకుంటాను. విచ్ ఫార్ములా అంటే 2 sin a sin b ఫార్ములా ఈక్వల్ టు, ఓకే, 2 sin a sin b ఈక్వల్ టు cos a - b - cos a + b ఫార్ములా ఇవి యూజ్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఏమవుతుందని సింప్లిఫై అయిపోతుంది. సో వి రైట్ 1/π 0 to π cos a - b nx - x మైనస్ cos a + b nx + x dx. సర్ది లేసింది, బాగా కోల్డ్ కావడం వల్ల అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. cos(n-1x) మైనస్ cos(n) కామన్ దిస్ అని ఐ మీన్ x కామన్ దిస్ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. 1/π అనేది రెండింటికి టోటల్గా కామన్గా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ sin x, వి రైట్ sin(n-1x) ఏమవుతుంది ఇక్కడ n-1. లిమిట్స్ ఆర్ వాట్, 0 to π. ఏ కాస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్, sin(n+1x)(n+1) లిమిట్స్ ఆర్ 0 to π. లిమిట్స్ ఆర్ వాట్, 0 to π లిమిట్స్ వచ్చేసాయి మనకు. ఎప్పుడైతే 0 to π లిమిట్స్ వచ్చేసాయో ఇవి సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది. నాట్ టఫ్, కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటూ చేయాలి. ఐ మీన్ మనం ఫాస్ట్గా చేసి మిస్టేక్ చేసే బదులు కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటే వి గెట్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ అంతే. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేసాక అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ పై ప్లేస్లో ఏది సబ్మిట్ చేసినా 0 అవుతుంది, ఇక్కడ పై ప్లేస్లో కూడా మనం ఏ వాల్యూ సబ్మిట్ చేసినా కూడా మనకు 0సే ఎగ్జిస్ట్ అవుతాయి. 0సే ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి మనం అలాగే చేసి కంప్లీట్గా చేసుకోవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది మనకు, సింప్లీ వి డయాగ్రహిస్తే 0. ఎందుకు, కాస్ ప్లేస్లో పై, సైన్ పై అంటే ఏముంది, ఎన్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్ చేసినా అది మనకు 0గానే రిప్రజెంట్ అవుతుంది. సో వి రైట్ యాజ్ ఏ 0. సైన్ ప్లేస్లో ఏది రిప్రజెంట్ చేసినా 0గానే రిప్రజెంట్ అవుతుంది కాబట్టి వి రైట్ యాజ్ ఏ 0 అంతే. మనం డైరెక్ట్లీ వి డయాగ్రహిస్తే ఇట్ ఆన్సర్ ఈస్ 0. ఓకే రైట్, నెక్స్ట్ వి గో ఫర్ ద అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. సో 12 అయిపోయింది. 13th క్వశ్చన్, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ e-2t cos(5t) ఇంటూ cos(2t) e-2t cos(5t) ఇంటూ cos(2t) ఇదేంటి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాం. అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి లాప్లాస్లో. ఈ ఫార్ములాకి వచ్చేసి మనం యూజ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సపరేట్ చేయడానికి మనం ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే సపరేట్ చేస్తామో అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది మనకు. ఓకే, మీకు ఆల్రెడీ గుర్తుంటే ఓకే, లేకపోతే చూడండి ఇప్పుడు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్, ఇందులోంచి లాప్లాస్ ఆఫ్ f(t) తీసుకోండి. లెట్ f(t) ఏంది అనుకుంటాం మనం, మనకేముంటుంది ఫస్ట్ షిఫ్ట్ లాప్లాస్ ఆఫ్ e8 ఇంటూ f(t) అంటే e8కి ఏది ఉన్నా ఫస్ట్ షిఫ్ట్ అంటే మనకేముంది cos(5t cos2t. అయితే ఎట్ మల్టిప్లికేషన్లో ఉంటే పాసిబుల్ కాదు కాబట్టి నేను మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తున్నాను. cos(5t
cos 2t we get only. Okay, so 1 by 2 is the common term, 2 cos 5t cos 2t. So which formula we use? 2 cos a cos b formula we applied here. మీరు రాయలేదు, సైడ్కి మిస్ మెన్షన్ చేసుకోండి. టు కాస్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి విత్ ద ఫార్ములా. ఓకే రైట్, 1/2 ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, 5t ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ టు మచ్ 7t, ఏ మైనస్ బి 5t మైనస్ 2t 3t వచ్చేసింది రైట్. అయితే ఇప్పుడు మనం లాప్లాస్ దీనికి అప్లై చేద్దాం, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అప్లై చేద్దాం. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అప్లై చేస్తే ఏమవుతుంది? లాప్లాస్ ఆఫ్ లేదా బోత్ సైడ్స్, అప్పుడు 1/2 లాప్లాస్ ఆఫ్ కాస్ 70 ప్లస్ అగైన్ 1/2 లాప్లాస్ ఆఫ్ కాస్ 3t. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, లాప్లాస్ ఆఫ్ కాస్ 80 ఫార్ములా ఇస్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ కాస్ 80 ఫార్ములా. మస్ట్ అండ్ షుడ్ ఐడియా ఉండాలి. లాప్లాస్ ఆఫ్ కాస్ 80 ఏమవుతుంది? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ ద లాప్లాస్ ఆఫ్ కాస్ 80. సో అంటే 1/2 ఇదేమవుతుందండి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్, ఏ వాల్యూ అంతే 7 స్క్వేర్ అంటే మీన్స్ 49 ప్లస్ 1/2 ఇక్కడ కూడా అంతే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 వచ్చేసింది. సో ఇక్కడ అన్నింటిలో ఎస్ బై 2 ఈజ్ ద కామన్ టర్మ్, రెండిట్లో కూడా ఎస్ బై 2 ఉంది, లేకపోతే అలాగే ఉంచుకున్నా సరిపోతుంది. దీని మొత్తాన్ని ఏమనుకుంటాం? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. అయితే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అయితే అకార్డింగ్ టు బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూసుకుంటే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం రాయాలండి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అయితే, ఎప్పుడైతే దీన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కన్సిడర్ చేశాననుకో, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ 18 టు ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఓకే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ అని రాయాలి. అంటే ఎస్ ఉన్న ప్లేస్లో ఎస్ మైనస్ ఏ. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? యాక్చువల్లీ క్వశ్చన్ చూసుకుంటే లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టూ టీ కాస్ 5t కాస్ 2t ఇచ్చాడు. అక్కడ వచ్చిన మనకు ఆన్సర్ ఏంటి? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఉంది. అంటే ఇక్కడ ఏంది? ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి వీరైట్ ఏంటి? పాజిటివ్. అంటే ఎస్ ఉన్న దగ్గరల్లా ఎస్ మైనస్ 2 రాసేయండి సరిపోతుంది. అంటే ఎస్ మైనస్ 2 బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 49 ప్లస్ 1/2 ఎస్ మైనస్ 2 బై ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9 దట్స్ ఇట్. అంతే, కంప్లీట్ అయిపోయింది. అంటే మనం ఇంక కొత్తగా ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ అంటే ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ అని రిప్లేస్ చేస్తే చాలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పవర్ 80 కాకుండా రిమైనింగ్ వన్ కనుక్కొని సింప్లిఫై చేస్తామని మీనింగ్, అంతకుమించి ఇంకేమీ ఉండదు. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఐ థింక్ ఇట్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ ద పార్ట్ బి, 14th క్వశ్చన్. ఫైండ్ ఇది 6th యూనిట్, 3s మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 8 3s మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 8 అంటే చూడండి, చాలా సింపుల్, ఇక్కడ చాలా ఈజీగా వస్తుంది, టఫ్ అయితే కాదు రైట్. ఇది కూడా నార్మల్ క్వశ్చనే, కాకపోతే ఇన్వర్స్ లాప్లాస్, కన్ఫ్యూజ్ కావద్దు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s మైనస్ 12 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 8 ఇచ్చారు మనకు. దీన్ని సింపుల్గా నేను సపరేట్గా చేసేస్తున్నాను. ఎలా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 12 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 8గా రాసేసాను. అయితే ఇక్కడే మనకు కాన్స్టాంట్స్ ఉండదు కాబట్టి 3 అవుట్ సైడ్ రాసి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ 8 రిటర్న్ యాస్ రైట్ నేను రాస్తున్నా అంటే రూట్ 8 హోల్ స్క్వేర్ సింప్లీ. ఎందుకు సార్ రూట్ 8 హోల్ స్క్వేర్ అంటే మనకు ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, మనకున్న ఫార్ములాస్ ఏంటివి? ఇక్కడ డినామినేటర్లో మనకున్నది ప్లస్ సింబల్, అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ నథింగ్ బట్ ఏమవుతుందండి? కాస్ 80. ఇంకో ఫార్ములా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 80, ఏ స్క్వేర్ నథింగ్ బట్ సైన్ 80. ఈ ఫార్ములాస్ అంటే డినామినేటర్లో మషన్ షుడ్ బి వాట్ వీ హ్యావ్ ఏ స్క్వేర్ ఓన్లీ. ఏ స్క్వేర్ అంటే మనకు ఓన్లీ 8 ఉంది, 8ని స్క్వేర్లో రిప్రజెంట్ చేయడం పాసిబుల్ కాదు, ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, దట్స్ వై రిప్రజెంట్ యూ యాడ్ ద రూట్. ఓకే రైట్, ఏ 12 ఆల్సో కామన్ టర్మ్, దెన్ వీ గెట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ సారీ ఇట్ 1 బై ఏ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ రూట్ 8 హోల్ స్క్వేర్.
ఓకే రైట్. 3 × 20 ఏ వాల్యూ ఈజ్ కోటో మచ్ రూట్ 8, అంటే కాస్ రూట్ 8 మైనస్ 12 × 1/a వాల్యూ 1/√8 ఇంటూ సైన్ రూట్ 8. జస్ట్ అబ్జర్వ్ చేయాలి, 3 cos √8 ఈ రూట్ 8 ఇంటూ ఈజ్ ఈక్వల్ 2√2 సైన్ రూట్ 8. 2 1 2 6 సిక్స్లో కూడా అంటే మనకు అక్కడ 6/√2 ఉంది కానీ దాన్ని ఏమైనా వచ్చి 3 × 2/√2 సో 2/√2 అంటే 3√2 అని రిప్రజెంట్ చేయొచ్చు. దట్స్ వై వి రైట్ 3 cos √8 మైనస్ 3√2 sin √8 ఇస్ ద ఆన్సర్. అంటే ఇది కూడా రైట్ కాదా సార్, అంటే ఇది కూడా రైట్, ఇక్కడికి రాసిన రైట్, ఇక్కడికి రాసిన రైట్, ఇది రా. ఇంకా ఎక్కువ సింప్లిఫికేషన్ చేస్తే ఏంటంటే మీకు కొంత ఐడియా ఉంటుందని మీనింగ్ అంతే. ఓకే రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్ 15th one. సారీ ఐ థింక్ పార్ట్ సి కొద్దిగా హోల్డ్ చేయడం వల్ల ఏం చేస్తున్నానో కొద్దిగా అర్థం కావట్లేదు, కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చాయి కదా మీకు. 15th one సాల్వ్, మళ్ళీ ఫస్ట్ యూనిట్కి వచ్చేస్తాం. డీ క్యూబ్ మైనస్ 9d² ప్లస్ 23d మైనస్ 15 of y = 0. 15 of y = 0 ఓకే రైట్. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ d² - 9d² ప్లస్ 23d మైనస్ 15 of y = 0 అవునా. దీని యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ అంటే మనం రూట్స్ కనుక్కుంటే సరిపోతుంది, ఏమవుతాయి m³ మైనస్ 9m² ప్లస్ 23m మైనస్ 15 = 0. అయితే బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ m = 1 తీసుకుందాం. 1 తీసుకుంటే ఏముంది, 1 - 9 + 23 - 15 వస్తాయి. ఓకే అంటే m = 1 పాసిబుల్ అవుతుంది. పుట్ m = 1 అప్పుడు ఏమవుతుంది, 1³ 9 of 1² ప్లస్ 23 of 1 మైనస్ 15 = 0. 1 - 9 ప్లస్ 23 - 15 = 0. 23 - 24 - 24 = 0 అంటే నథింగ్ బట్ 0 = 0 వచ్చింది. అంటే m = 1 is a రూట్ ఆఫ్, దేనికి రూట్ అవుతుంది, m³ - 9m² ప్లస్ 23m - 15 రూట్ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే అది రూట్ అయిందో ఆ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేస్తుందని మీనింగ్, సాల్వ్ చేస్తుంది కాబట్టి బై యూజింగ్ సింథటిక్ డివిజన్ సింథటిక్ డివిజన్ m = ఏం తీసుకున్నామని మనం 1. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఇగో m³ కోఎఫిషియంట్, తర్వాత 9, తర్వాత m కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టాంట్ తీసుకున్నాం. ఆల్వేస్ వి ఫస్ట్ టేక్ 0, ఎప్పుడైనా కూడా మనం 0 కన్సిడర్ చేయాలి. 1 ప్లస్ 0 1 ఓన్లీ, దీన్ని మల్టిప్లై అయింది. 1 × 1 ఏమవుతుంది, 1, అంటే వికెట్ -8. అగైన్ మల్టిప్లై విత్, అప్పుడు ఏమవుతుంది, -8. 23 - 8 హౌ మచ్, 15 ఓన్లీ. 1 × 15 = 15, వికెట్ 0. అంటే క్యూబిక్ ఈక్వేషన్ కదా మనకి ఇచ్చింది, మనం ఎప్పుడైతే ఫ్యాక్టరైజ్ సింథటిక్ డివిజన్ అప్లై చేస్తామో క్యూబిక్ ఈక్వేషన్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు రెడ్యూజబుల్ అయిపోతుంది. ఓకే క్యూబిక్ ఈక్వేషన్ నుంచి ఎక్కడికి వచ్చేస్తాం మనం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు రెడ్యూస్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే రెడ్యూస్ అయిపోతుంది, దాన్ని ఎలానో చూద్దాం. ఓకే సింపుల్ క్వశ్చనే, ఇప్పుడు ఏమవుతుంది, m - 1 ఎందుకు ఇక్కడ ఉన్నది, ఇటు సైడ్ వస్తే పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది. ఇదేంటి m² ఫస్ట్, m² - 8m + 15 = 0. దీన్ని నేను m² - 8 ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. m² కోఎఫిషియంట్ 1, కాన్స్టాంట్ వాల్యూ 15, వి గెట్ 15. మిడిల్ వాల్యూ ఎంత, -8, అంటే -3 - 5 తీసుకోవచ్చు నేను. -3 × -5 వాల్యూ -8. ఓకే వచ్చేసింది, అంటే -3 - 5 - 8 -3 × -5 వాల్యూ ప్లస్ 15 వచ్చింది. సో వి రైట్ m² వి టేక్ -3m - 5m + 15 = 0. సో m - 1
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం ఇస్ ద కామన్ టర్మ్ ఎం మైనస్ త్రీ, మైనస్ ఫైవ్ ఈజ్ ద కామన్ టర్మ్ ఎం మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో. సో వి గెట్ ఎం మైనస్ వన్, ఎం మైనస్ త్రీ, ఎం మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎం మైనస్ వన్ ఈక్వల్ టు జీరో, ఎం మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో, ఎం మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. అంటే ఎం వన్ ఈక్వల్ టు వన్, ఎం టూ ఈక్వల్ టు త్రీ, ఎం త్రీ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది. ద రూట్స్ ఆర్, ఆ మూడు రూట్స్ కూడా ఏంటి, రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ద సొల్యూషన్ ఈస్, అంటే దీని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంట. అంటే వై ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, సి వన్ ఈ పవర్ ఎం వన్ ఎక్స్ ప్లస్ సి టూ ఈ పవర్ ఎం టూ ఎక్స్ ప్లస్ సి త్రీ ఈ పవర్ ఎం త్రీ ఎక్స్. అంటే వై ఈక్వల్ టు సి వన్ ఈ పవర్ ఎం వన్ అంటే వన్ ఎక్స్, ఎం టూ అంటే త్రీ ఎక్స్, ఎం త్రీ అంటే ఈ పవర్ సి త్రీ ఇంటూ ఈ పవర్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, దీన్ని మనం సొల్యూషన్గా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 16. సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ ఫోర్ డి ప్లస్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఈక్వల్ టు టూ కాస్ హెచ్ఎక్స్. ఇది కూడా సింపుల్ క్వశ్చన్, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. మనం సాల్వ్ అన్నాడు కాబట్టి రెండు చేయాలి, పర్టికులర్ కనుక్కోవాలి, కాంప్లిమెంటరీ కనుక్కోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ ప్లస్ ఫోర్ డి ప్లస్ ఆఫ్ వై ఈక్వల్ టు టూ కాస్ హెచ్ఎక్స్. ఓకే, టూ కాస్ హెచ్ఎక్స్ అయితే ఓన్లీ మనం యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ అనుకుంటే ఎం స్క్వేర్ ఏమవుతుంది, ఫోర్ ఎం ప్లస్ ఫైవ్ ఈక్వల్ జీరో. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి, వన్ ఇంటూ ఫైవ్ వి గెట్ ఫైవ్ ఓన్లీ, మిడ్ వాల్యూ ఈజ్ ఫోర్. వన్ ఇంటూ ఫైవ్ వి గెట్ ఫైవ్ ఓన్లీ, మిడ్ వాల్యూ ఏమవుతుందండి, ఫోర్ అవుతుంది. మిడ్ వాల్యూ ఫోర్ అయింది కాబట్టి వెరైటీ మనం ఎలా స్పిల్ చేయొచ్చు, ఫోరు పాసిబుల్ అవుతుందా. సో ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కావట్లేదు, ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదు ఇక, ఎందుకంటే మనకు మిడిల్లో ఫోర్ ఉంది కాబట్టి ఫ్యాక్టరేషన్ పాసిబుల్ కాదు. దట్స్ వై వి రైట్ మా ఫార్ములా ఎం ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ. సో బి వాల్యూ అంటే ఎం కోఎఫిషియంట్, అంటే ఏమవుతుంది మైనస్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ కదండి, అంటే ఫోర్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ వాల్యూ వన్ బి వాల్యూ ఫైవ్ బై టూ ఏ మైనస్ టూ ఇంటూ వన్ ఓన్లీ. సింప్లీ మైనస్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ మైనస్ ట్వంటీ బై టూ, నథింగ్ బట్ మైనస్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ మైనస్ ఫోర్ యా బై టూ. సో మైనస్ ఫోర్ అంటే ఇవి రైట్, అండర్ రూట్ మైనస్ ఫోర్ రిటర్న్ యాజ్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ రూట్ మైనస్ వన్ ఇంటూ రూట్ ఫోర్. అవునా, రూట్ మైనస్ వన్ వాల్యూ ఐ, మీకు ఆల్రెడీ చెప్పాను ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ అని. రూట్ ఫోర్ వాల్యూ అనేది టూ, అంటే నథింగ్ బట్ దాని ప్లేస్ ఏం రాయచ్చు మనం, మైనస్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఐ బై టూ. సో వీ కామన్ ద టూ, దట్స్ వీ గెట్ టూ ప్లస్ ఆర్ మైనస్ ఐ, అంతే కదండి. ఇక్కడ టూ కామన్ తీసే, అంటే టూ కామన్ తీస్తే మైనస్ టూ ప్లస్ ఆర్ మైనస్ టూ ఐ బై టూ వచ్చేస్తాయి, టూ టూ క్యాన్సిల్ అయిపోయి ఆ స్టెప్ వచ్చేస్తున్నాను. ఈ స్టెప్ను ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటాతో కంపేర్ చేస్తున్నా, కంపేర్ చేస్తే వి గెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బీటా ఈజ్ ఈక్వల్ టు వన్. ద రూట్స్ ఆర్, ద రూట్స్ ఏంటి అండి, ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ఆ రూట్స్ అనేటివి మనకు కాంప్లెక్స్ అన్న ఇమాజినరీ రూట్స్ అన్న అవుతాయి. ఎప్పుడైతే ఆ రూట్స్ కాంప్లెక్స్ అయినాయనుకో, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ అంట, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ సి వన్ కాస్ బీటా ఎక్స్ ప్లస్ సి టూ సైన్ బీటా ఎక్స్. సి వన్ కాస్ బీటా ఎక్స్ ప్లస్ సి టూ సైన్ బీటా ఎక్స్. ఆల్ఫా వాల్యూ మైనస్ టూ సో వీరి మైనస్ ఎక్స్, కాస్ బీటా వాల్యూ ఎక్స్ ఓన్లీ ఎందుకంటే వన్ కదండి, సి టూ సైన్ ఎక్స్ ఓన్లీ. ఇది మన కాన్సర్, ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనకేం చేసాం, ఒకటే క్వశ్చన్ అయిపోయింది. ఇదే క్వశ్చన్ త్రీ మార్క్స్లో ఏం చేశారంటే రెండు క్వశ్చన్లు, ఒకదాని సొల్యూషన్ అన్న కాంప్లిమెంట్, ఇంకోదాన్ని పర్టికులర్. ఈ ఒక్క క్వశ్చన్కి ఏం చేయాలి, సో రెండు కనుక్కోవాలి మనం. సో నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది, పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యాపిటల్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ డి వాల్యూస్
డీ స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 క్యాపిటల్ ఎక్స్ ఏమిచ్చాడు క్వశ్చన్లో 2 cos hx. రైట్, 2 cos hx ఇక్కడే ఫార్ములా యూజ్ చేసుకున్నాం. cos hx ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax ప్లస్ ఈ పవర్ మైనస్ ax బై 2 ఈజ్ ద అవర్ ఫార్ములా. సేమ్ అదే ఇక్కడ అప్లై చేస్తే 1 బై డీ స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ఏ ప్లేస్లో ఏముందండి, ఏమి లేదు అంటే 1 ఏ ఉందన్నట్టు మీనింగ్. ఏం లేదంటే మీనింగ్ 1. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 వి గెట్ 2 గెట్ క్యాన్సల్. సో ఈ పవర్ ఎక్స్తో మల్టిప్లై అండి, ఈ పవర్ ఎక్స్ బై డీ స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై డీ స్క్వేర్ ప్లస్ 4d ప్లస్ 5 అంటే ఈ టోటల్ టర్మ్తో ఫస్ట్ వన్, ఇదే టోటల్ టర్మ్ సెకండ్ వన్ మల్టిప్లై చేశాను నేను. ఎప్పుడైతే మల్టిప్లై చేశామో అకార్డింగ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే క్యాపిటల్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ ఉంటే ఏం చేయాలి మనం, బేసికలీ డీ ప్లేస్లో ఏ వాల్యూ అంటే ఇక్కడ ఏ వాల్యూ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అండి 1, సెకండ్ టర్మ్కు సేమ్ యాజ్ డీ ప్లేస్లో ఏ వాల్యూ ఎంత అండి మైనస్ 1 సబ్మిట్ చేయండి. సింపుల్లీ ఈ పవర్ ఎక్స్ బై మైనస్ 1 హోల్ స్క్వేర్ సారీ 1 స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ 1 ప్లస్ 5 ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 4 ఆఫ్ మైనస్ 1 ప్లస్ 5 4 ప్లస్ 1 5 అంటే ఈ పవర్ ఎక్స్ బై 10 పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై మైనస్ 1 మైనస్ ప్లస్ 1 5 6 మైనస్ 4 ఏమవుతుందండి 2, 6 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మచ్ 2 వచ్చేసింది. ఇది మనకు ఆన్సర్. ఇదేంటిదండి పర్టికులర్ ఈక్వేషన్ 2. ద ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ రెండింటిని మనం అడిషన్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత అగో ఇది ఈ పవర్ మైనస్ 2x ఈ పవర్ మైనస్ 2x c1 cos 2x cos x ప్లస్ c2 sin x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈ పవర్ x బై 10 ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 దీన్ని మనం కన్సిడర్ చేస్తే వచ్చే మనకు ఆన్సర్. ఓకేనా, రైట్. వి గో ఫర్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటి మనకు అనదర్ క్వశ్చన్, మనకు రెండు అయిపోయాయి. ఇక నెక్స్ట్ ఉండేటి పెద్ద క్వశ్చన్లు ఇక ఫోర్ ఇయర్ సిరీస్ వస్తాయి. ఇవి పెద్దగా ఉంటే స్కిప్ చేసేద్దాం, అన్నీ చేయలేం కదా. అబ్బా ఎక్స్పాండెడ్ ద ఫంక్షన్ అని ఇచ్చాడు ఫోర్ ఇయర్ సిరీస్ మైనస్ బై 2 బై. ఇంత పెద్ద చేయాలా, టైం పడుతుంది చేసేయచ్చు బట్ చేద్దాం. ఎక్స్పాండ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్రెడీ ట్యాబ్ బాగా హీట్ అయిపోయింది కంటిన్యూస్గా రికార్డ్ చేసేవారికి యాజ్ ఏ ఫోర్ ఇయర్ సిరీస్ యాజ్ ఏ ఫోర్ ఇయర్ సిరీస్ ఇన్ మైనస్ పై టు పై మైనస్ పై టు పై. ఓకే, మైనస్ పై టు పైగా కన్వర్ట్ చేసుకుంటాం. మైనస్ పై టు పైలో ఫోర్ ఇయర్ సిరీస్ కనుక్కోమన్నాడు, 5 మార్క్స్ కాబట్టి కొద్దిగా క్వశ్చన్ లెంతిగానే ఇచ్చేశాడు. గివెన్ ఫంక్షన్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కోట ఏమిచ్చాడు ఎక్స్ స్క్వేర్ ఓకే ఇన్ మైనస్ పై టు పై. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ను ద ఫోర్ ఇయర్ సిరీస్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ప్లస్ సమేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ ఎక్స్ ప్లస్ సమేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ ఎక్స్. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే నెగిటివ్ సబ్మిట్ చేస్తున్నా అంటే విగట్ ఏమొచ్చింది పాజిటివ్ వచ్చింది, అంటే నాకు ఏ రిజల్ట్ వచ్చింది పాజిటివ్. సో ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్, ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అయితే మనకు బిఎన్ వాల్యూ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఎప్పుడైతే ఇది ఈవెన్ అయిందో అనుకోండి బిఎన్ వాల్యూ ఏమైతే 0 అవుతుంది. బిఎన్ 0 అయితే ద ఫోర్ ఇయర్ ఇయర్ ద ఫోర్ ఇయర్ సిరీస్ రెడ్యూజ్ టు ఫోర్ ఇయర్ కోసైన్ సిరీస్, కోసైన్ సిరీస్కి రెడ్యూస్ అవుతుంది. ఆ కోసైన్ సిరీస్ ఇప్పుడు రాస్తే చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ బై 2 ప్లస్ సమేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ ఎక్స్. ఇది ఈక్వేషన్ వన్గా తీసుకో. అంటే మనం బిఎన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు, అంటే నాకు కొద్దిగా రిడ్యూస్ చేసేసుకున్నా క్యాలిక్యులేషన్స్ అనేది. ఫస్ట్ ఏ నాట్ వాల్యూ, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై పై 0 టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్.
మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎట్లా తీసుకుంటున్నారు యాజ్ పర్, అంటే నార్మల్గా అయితే మనం 1/π మైనస్ పై 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు కదా సార్. లిమిట్స్ ఇవి వస్తే ఏం చేస్తాం మనం, 2 × 0 to a రాయాలి. అకార్డింగ్ టు ఆ ఫార్ములా యూజ్ చేసుకుని నేను సింప్లిఫై చేశాను. 2/π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే x² dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమవుతుందండి, x³/3. లిమిట్స్ ఆర్ 0 to π, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 2/3π డైరెక్ట్ పై క్యూబ్ వచ్చేస్తుంది, 2 అందర్ రూట్, అంటే 2π² / 3 ఇస్ ద a0 వాల్యూ. a0 వాల్యూ ఈజ్ కూడా మచ్ 2π² / 3. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వీ ఫైన్ ద an వాల్యూ. an ఈజ్ కూడా వాట్, 2π 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అయితే 2π 0 to π ఎక్స్ ఎంత అండి, x² కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వేరే ఫార్ములా యూజ్ చేసుకుంటాను. వేరే ఫార్ములా ఏంటంటే దిస్ ఈస్ ద యూ వాల్యూ, దిస్ ఈస్ ద వేరు బెర్నౌలీస్ ఫార్ములా అప్లై చేసుకుంటా. బెర్నౌలీస్ ఫార్ములా ఇంటిగ్రేషన్ UVdx ఈక్వల్ టు UV1 మైనస్ U'V2 ప్లస్ U" V3 అప్ టు సో మనకు యూ డా. సో యూ వాల్యూ అంటే x² U' అంటే ఏంటి, ఒకసారి డిఫరెన్షియేషన్ చేయమని చేస్తే 2x వచ్చింది, U" చేస్తే 2 వచ్చింది, ఆపేద్దాం. V వాల్యూ కాస్ ఎన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చేయండి సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్, ఇంకోసారి చేయండి మైనస్ కాస్ ఎన్ ఎక్స్ బై ఎన్ స్క్వేర్, ఇంకోసారి చేస్తే ఏమో దాన్ని V3 మైనస్ సైన్ ఎన్ ఎక్స్ బై ఎన్ క్యూబ్, ఇంకోసారి చేస్తే V³ అన్న ఎనఫ్, ఎందుకంటే ఇక్కడ V² దిస్ ఇట్ UV1 ఇలా వచ్చేస్తే మనకు ఫార్ములాలో సబ్మిట్ చేస్తుంది. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2π ఆఫ్ ఫస్ట్ ఏంటి U × V1 కదండి, అంటే x² × sin nx/n. నెక్స్ట్ ఏంటి, ఫార్ములాలో నెగిటివ్ సింబల్ ఉంది, సెకండ్ దాంట్లో కూడా నెగిటివ్ పాజిటివ్, 2x cos nx/n². నెక్స్ట్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ 2 sin nx/n³ వచ్చింది. లిమిట్స్ ఏంటంటే 0 to π. ఇక్కడ 0 ఉన్న పై ఉన్న ఈ కాస్ సైన్లు అనేటివి సైన్ ఉండి 0 to π ఉన్న మైనస్ పై 2π ఉన్న 0 to 2π ఉన్న ఆన్సర్ 0 వస్తాయి. అవి రెండు రెగ్యులేట్ చేసి ఇవి మాత్రమే సింపుల్ చేసేస్తాయి. ఏఎన్ ఈక్వల్ టు ఏమైతే 2 × 2 = 4, ఎన్ స్క్వేర్ అవుట్కి వస్తే πn² జస్ట్ వి రైట్ x cos nx అని సింప్లిఫై అయిపోతుంది మన క్యాలిక్యులేషన్స్ అనేటివి. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 4πn² అంటే పై ఆఫ్ కాస్ ఎన్ పై మైనస్ 0 అయిపోతుంది. సో πn గెట్ క్యాన్ కాస్ ఎన్ పై వాల్యూ నేను చెప్పానుగా -1/n/n². ఇప్పుడు an వచ్చేసింది మనకు, an వచ్చింది. సో a0 అండ్ an వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 మీన్స్ ఇది ఈ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి, x² ఈక్వల్ టు a0 వాల్యూ 2π² / 3 టూ ప్లస్ సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞, ఏఎన్ మీన్స్ 4 ఆఫ్ -1/n/n² కాస్ ఎన్ ఎక్స్. దీని ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. ప్లస్ ఎక్స్పాన్షన్ చేస్తే ఫస్ట్ వన్లో మైనస్ కాబట్టి 1 సబ్మిట్ చేస్తే అప్పుడు ఏమవుతుందో నాకు -4n² కాస్ ఎక్స్ పాజిటివ్. నెక్స్ట్ 2 సబ్మిట్ చేస్తే ఈవెన్ అవుద్ది, అంటే ఇక్కడ కూడా 1 అవుతుందండి 1² నెక్స్ట్ ఏమవుతుంది 4 ఆఫ్ సింప్లీ -4 అనేది బయట రాసేద్దాం, ప్లస్ 4 ఆఫ్ సమేషన్ ఆఫ్ n = 1 to ∞ -1/n/n² కాస్ ఎన్. ఇక్కడికి రాసిన ఆన్సరే మార్క్స్ ఇవ్వాల్సింది, బట్ ఎక్స్పాన్షన్ చేసుకుంటే బెటర్ స్కోర్ వస్తుంది అన్నట్లు. -cos nx/1 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ cos 2x/4 -cos 3x/9 ఇట్లా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది మనకు ఈక్వేషన్ ఎక్స్పాన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ నుంచి వచ్చే క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 18. ఇది మన యాప్లో ఉన్న మన యాప్ ఉంది కానీ మన యాప్లో ఈ సొల్యూషన్ ఉంది, ఒకసారి అది చూస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కువ ఇంకా ఎక్కువ లెంత్ వచ్చే క్వశ్చను, మనకి ఇక్కడ టైం సరిపోతే ఎట్ ఎ టైం మీకు బోర్ కొడితే మన
యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ ఫోరియర్ సిరీస్ ఆఫ్ లైన్లో చూస్తే మీకు ఈ క్వశ్చన్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా? ఫోరియర్ ఆఫ్ రేంజ్ సైన్స్ సిరీస్. ఎందుకు సార్ మీరు అట్లా చేస్తున్నారంటే, టైం చాలా ఇప్పటికి 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు రికార్డ్ చేస్తుంటే ఏమవుతుందంటే, ఇప్పటికి హార్ట్ చాలా హార్ట్ వచ్చేస్తుంది, హీట్ ఉంది బాగా అంటే ట్యాబ్లెట్. సో ఇంకా మనం అలాగే రికార్డ్ చేస్తే అది రికార్డ్ చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. కంటిన్యూస్గా కదా మనం చేసేది. ఇన్ ద ఇంటర్వెల్ 0 <x>π, హెన్స్ ఈ క్వశ్చన్ ఉంది మనకు. మీకు ఇచ్చిన దాంట్లో నేను మీకు మనకు యాప్లో పెట్టిన అది ఉంది కదండి, నోట్స్లో ఉంది. ఎట్ ఎ టైం మనకు యూట్యూబ్లో కూడా మీకు ఈ సొల్యూషన్ చెప్పేశాను, ఒకసారి చూడండి. అంటే ఎవరైతే ఆ ఫ్రెంచ్ ఫోర్త్ యూనిట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ కావటం సార్, మేము అది పెద్ద గంట వదిలేసేయండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. 19th క్వశ్చన్, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ సైన్ 3t కాస్ టీ బై టీ. ఇది డివిజన్ విత్ టీ మెథడ్ అన్నట్టు. డివిజన్ విత్ టీ కొద్దిగా లెంత్ అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ టాపిక్. ఎందుకంటే మల్టిప్లికేషన్ విత్ టీ, డివిజన్ విత్ టీ ఇవన్నీ కూడా టఫ్ టాపిక్స్ కాదు, లెంతీగా అనిపిస్తాయి బట్ అలానే టఫ్ అయితే కాదు. అదొకటి గుర్తుపెట్టుకుంటే మీరు క్వశ్చన్స్ను ఈజీగా సాల్వ్ చేస్తారు. చాలామంది ఇక్కడికి రాగానే కన్ఫ్యూజ్ అవుతుంటారు, డివిజన్ విత్ టీ ఏం చేయాలి సార్, అదేం చేయాలి అలాంటిది. పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా చేసే మెథడ్స్ కూడా ఇదే నన్ను అడిగితే. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడే ఎఫ్ ఆఫ్ టీ ఏంటిదండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3t కాస్ టీ తీసుకుందాం, అవునా? సో దీన్ని మల్టిప్లై డివైడింగ్ విత్ 2. ఎప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినా కూడా ఇలానే చేయాలి. మనకు 2 మల్టిప్లై, ఇది నాట్ ఓన్లీ లాప్లాస్ డిఫరెన్షియేషన్ అయిన ఇంటిగ్రేషన్ ఇలా చేసుకోవచ్చు. 1/2 కామన్ తీస్తే వి గెట్ 2 sin 3t cos 2t. ఫార్ములా 2 sin A cos A cos B ఫార్ములాకి వచ్చేస్తాం. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎందుకు సార్ 18th చెప్పుకుంటే తెలియదు, ఇవి చిన్నగా ఉంటాయి. ఈ 2 చేసే టైంలో అది ఒకటి చేయలేము కూడా. ఓకేనా? రైట్. చాలామంది అది వదిలేస్తూ ఉంటారు, అంత లెంత్ ప్రాబ్లమ్స్ చాయిస్ కూడా వెళ్ళిపోతుంది కదా మనకు. సో 1/2 ఆఫ్ ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 3t, బి వాల్యూ 2. అంటే ఫస్ట్ ఏ ప్లస్ బి చేయాలి, అంటే సైన్ ఏమవుతుందో మనకు 5t వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ మనకు సైన్ టీ వచ్చేసింది. ఇప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కుందాం. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసాం, 1/2 అవుట్ సైడ్ ఉంచేసి లాప్లాస్ ఆఫ్ సైన్ 5t ప్లస్ సైన్ టీ. మనకు ఫార్ములా తెలుసు, లాప్లాస్ ఆఫ్ సైన్ 8t ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a/s² + a² ఆ ఫార్ములాని అప్లై చేస్తాం. 1/2 ఆఫ్ సైన్ 5t అంటే ఏమిటి, 5/s² + 5² అంటే 25. సైన్ టీ అంటే 1/s² + 1 అన్నట్టు వచ్చేసింది. దీన్ని మనం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. అయితే ఇక్కడ డివిజన్ విత్ టీ ఫార్ములా రాయాలి కదా, బై యూజింగ్ ఓకే డివిజన్ విత్ టీ అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఏమని తీసుకుంటామని, ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దెన్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ నథింగ్ బట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ తీసుకుంటే అది మన ఇంటిగ్రేషన్ s to ∞ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. అంటే మనకు వచ్చిన ఆన్సర్ను మనం ఫస్ట్ ప్రిన్సిపల్లో అయితే ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా ఇలా చేయాలి. సో ఇంటిగ్రేషన్ s to ∞ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్ వచ్చేసి సింపుల్గా అదే చేసుకుంటే మనకు లాప్లాస్ ఆఫ్, ఇక్కడ మనం చూసుకుంటే లాప్లాస్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి మనకు, సైన్ 3t కాస్ టీ బై టీ నథింగ్ బట్ ఏంటి, s to ∞ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని డిఎస్ రాస్తున్నాం. s to ∞ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వాల్యూ ఇది 1/2 ఆఫ్ 5/s² + 5² అలాగే తీసుకునేం కాదు, చేంజ్ చేసుకునేం కాదు, నేను అలాగే ఉంచేసుకుంటున్నాను. s² + 1 వచ్చేసింది, ఇది డిఎస్. అయితే నేను ఇంటిగ్రేషన్ అనేది సపరేట్గా అప్లై చేస్తాను. 1/2 కాన్స్టాంట్, 5 కూడా కాన్స్టాంటే కాబట్టి ఫస్ట్ టర్మ్లో 5/2 కాన్స్టాంట్ ఇంటిగ్రేషన్ s to ∞ 1/s² + 5² డిఎస్. నెక్స్ట్ దానికి కూడా 1/2 అనేది అప్లికేబుల్ అవుతుంది, ఇంటిగ్రేషన్ s to ∞ 1 బై
ఎస్ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ డిఎస్. చూడండి, మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ బై ఎస్ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎస్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా? వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఏ, వన్ బై ఏ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 5/2. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/a మీన్స్ 1/5, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ లిమిట్స్ ఆర్ ఎస్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ కూడా 1/a టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ లిమిట్స్ ఆర్ ఎస్ టు ఇన్ఫినిటీ. చూడండి 5/5 గెట్ క్యాన్సిల్, రెండింటికి 1/2 కామన్, ఈ టర్మ్లో ఉంది ఇందులో ఉంది. సో ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ టాన్ ఇన్వర్స్ ఎస్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ టాన్ ఇన్వర్స్ ఎస్ జస్ట్ అప్లై చేస్తే టాన్ ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే టాన్ తీటాలో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది? 90 డిగ్రీస్కి వస్తుంది. ఎందుకు? సైన్ 90/cos 90 90 డిగ్రీస్కి వస్తే 1/2 90 డిగ్రీస్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది కూడా ఏమవుతుంది 90 డిగ్రీస్ మైనస్ 2 టాన్ ఇన్వర్స్ ఎస్ వచ్చిందా? 180 కదండి, 2తో డివిజన్ చేస్తే వికెట్ 90 మైనస్ టాన్ ఇన్వర్స్ ఎస్ ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. సో నథింగ్ బట్ 5/2 మైనస్ టాన్ ఇన్వర్స్ ఎస్, అవునా? 5/2 మైనస్ టాన్ ఇన్వర్స్ ఎస్. అయితే 5/2 టాన్ ఇన్వర్స్ ఎస్ నథింగ్ బట్ కాట్ ఇన్వర్స్ ఎస్. ఎందుకు సార్ అంటే టాన్ ఇన్వర్స్ టీటా ప్లస్ కాట్ ఇన్వర్స్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు రైట్ లైక్ దిస్. ఓకే, రైట్, కాట్ ఇన్వర్స్ ఎస్ కూడా రాసుకోవాలి. ఇక్కడికి చేసినా కూడా రైట్ ఆన్సర్ అంతేగాని కన్ఫామ్ అక్కడి దాకా రాయాలని రూల్ కూడా ఏమి లేదు. నాట్ నెసరీ అన్నట్లు, అంటే కన్ఫామ్ అది చేయాలి చేయకపోతే మార్క్స్ రావన్నట్లు కూడా ఉండదు. మనము కొద్దిగా అప్లై చేసినా కూడా రైట్ ఆన్సరే అవుతుంది. ఓకేనా? ఎందుకు? కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ తీసుకున్నాం, ఇది రైటే ఇది రైటే. ఓకే, రైట్, వి గో ఫర్ ఐ థింక్ ఇట్ ఈస్ ద లాస్ట్ వన్. నాకు తెలిసి మనం చేసుకున్న అన్ని పేపర్లో ఇదే లెంతీ పేపర్, ఇందులో ఒకటి వదిలేస్తున్నాం కూడా. ఫస్ట్ పేపర్ ఒకటి అవుతుంది, ఎంత క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంత ఎక్కువ అయిపోతుంది. 1/s(+1, s+2) దీన్ని పార్షల్ ఫ్రాక్షన్ చేసుకొని చేయాలబ్బా. లెట్ 1/s(+1, s+2) ఈక్వల్ టు, దీన్ని 3 పార్ట్స్గా స్ప్లిట్ చేయొచ్చు, a/s, b/s+1, c/s+2. దిస్ ద ఈక్వేషన్ 1. ఎప్పుడైతే ఈక్వేషన్ 1 వచ్చిందో వీడిది క్రాస్ మల్టిప్లికేషన్ ఆలోచన. s(+1, s+2) ఈక్వల్ టు, మనకు డినామినేటర్లో ఎస్ ఉంది, ఈ ఎస్ని రిమూవ్ చేస్తే ఏమవుతాయి? రిమైనింగ్ 2 ఉంటాయి కాబట్టి a(+1, s+2) రాస్తాం. సో b కింద ఏముంది? s+1, దాన్ని స్కిప్ చేసి రిమైనింగ్ 2 రాయండి, అంటే s(+2). నెక్స్ట్ సికి s+2 ఉంది, జస్ట్ స్కిప్ ద s+2, రైట్ ద రిమైనింగ్ 2 టర్మ్స్ అపాన్ s(+1) × s+2 రైట్ ఓన్లీ, బోత్ ఆర్ ది గెట్ క్యాన్సిల్. 1 ఈక్వల్ టు వాట్ వి గెట్ a(+1, s+2) + b(s)(+2) + c(s+1). c(s)(+1) జస్ట్ మనం ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. పుట్ s=0 తీసుకుంటున్నా, 0 తీసుకొని సబ్మిట్ చేయండి, a(+1, 0+2) + b(0s+2) + c(0s+1) వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ కూడా జీరోస్ అయిపోతాయి, ఇది మాత్రమే. 2×1 = 2a, అంటే 1=2a అవుతుంది, a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చేసింది మనకు, దాట్స్ రైట్. నెక్స్ట్ మనకు b కావాలి, b కావాలంటే ఏ నుండి c నుండి ఎలిమినేట్ చేయాలి. ఏ సీలో కామన్గా ఉన్నది ఏంటి? s+1 ఉంది, అంటే పుట్ s=-1. సో 1=a(-1+1, -1+2) + b(-1, -1+2) + c(-1, -1+1). సో ఏ వాల్యూ 0, b వాల్యూ వచ్చేసి మైనస్ b, c వాల్యూ ఆల్సో 0. సో b=-1. నెక్స్ట్ c వాల్యూ కావాలి, c వాల్యూ కావాలంటే ఏ బీలను రెండింటిని 0 చేయాలి. రెండింటిని 0 చేయాలి అంటే రెండింటిలో కామన్ s+2 ఉంది, సో ఇప్పుడు s=-2. దెన్ వాట్ వి గెట్? 1=a(-2+1, -2+2) + b(-2, -2+2) + c(-2, -2+1) ఓన్లీ.
మైనస్ టూ ప్లస్ వన్ వచ్చేస్తుంది. మైనస్ టూ ప్లస్ వన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ జీరో, బి వాల్యూ ఆల్సో జీరో. సి వాల్యూకి వచ్చేస్తే మైనస్ వన్ అంటే ప్లస్ టూ, సి వి గెట్ ఓన్లీ సి వాల్యూ ఈక్వల్ టు వన్ బై టూ. సో సింప్లీ ఏ కామ బి కామ సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్. ఇన్ ఈక్వేషన్ వన్లో సబ్మిట్ చేస్తే వి గెట్ అప్పుడు ఏమవుతుంది, వన్ బై ఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ వన్ ఎస్ ప్లస్ టూ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, వన్ బై టూ, వన్ బై టూ ఎస్. బి వాల్యూ ఏమవుతుందండి, మైనస్ కదా, వి గెట్ మైనస్ వన్ బై ఎస్ ప్లస్ వన్. సి వాల్యూ ఈజ్ వన్ బై టూ, వన్ బై టూ ఆఫ్ ఎస్ ప్లస్ టూ. అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇన్వర్స్ అప్లై అండి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ వన్ ఎస్ ప్లస్ టూ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ వన్ బై టూ కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నాం, వన్ బై ఎస్ మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్ వన్ ప్లస్ వన్ బై టూ ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్ టూ. వన్ బై టూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై ఎస్ వాల్యూ ఎంత అది, లాప్లాస్ ఆఫ్ వన్ ఏ వన్ బై ఎస్, అంటే ఇక్కడ వి గెట్ వన్ ఓన్లీ. లాప్లాస్ ఇన్ వన్ బై ఎస్ ఈ పవర్ మైనస్ టీ వన్ బై టూ ఈ పవర్ మైనస్ టూ టీ, ఎందుకంటే ఇక్కడ ఫార్ములా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ కే బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు కే ఓన్లీ. ఇక్కడ పవర్ వన్ ఉంది కాబట్టి అంటే టీ పవర్ వన్ బై సంథింగ్ రాసుకుంటాం మనం. అంటే అయితే ఇక్కడ వన్ బై ఎస్కి రాసుకోలేము కాబట్టి అలా సింప్లిఫై చేసేస్తాను నేను. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంటే వాల్యూస్ రాసుకోవచ్చు, అంటే వన్ ప్లస్ జీరో అవుతుంది, అంటే జీరో ప్లస్ వన్ రాసుకుంటాం వాల్యూస్ అలా వస్తాయి. నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ నెక్స్ట్ వన్ బై ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ ఫార్ములా ఈ పవర్ మైనస్ ఎయిటీ, ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడికి మనకు టోటల్ పేపర్ కంప్లీట్. దీన్ని నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్లై చేస్తాను ఈ పీడిఎఫ్ను, మీకు అది యూజ్ అవుతుంది. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎనీ త్రీ యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యండి, మీకు వచ్చినవి ప్రిపేర్ కండి, మీకు బెటర్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.